గురించి చెప్పకూడదండి, చెప్పకూడదు. Yeah.
बड़ो क्रिस्त महाराज के झूलना राज के Thank you.
योका क्रिसमस आराधना अध्यक्षगा नडिपिंचडानिकी दैवजनुलु पास्टर जे येसुरत्न गारिनी प्रेमतो आह्वानिस्तू उन्नानु. आयन वस्तू उंडगा अंदरू कूडा चप्पल्लु कोडुतू आयन आह्वानिद्दां. ప్రభువు రక్షకుడైన క్రీస్తు శ్రేష్టమైన నామములో దుబాయ్ యునైటెడ్ పాస్టర్స్ సంఘాల ఐక్య క్రిస్మస్కు విచ్చేసినటువంటి సోదరి సోదరులందరకు ప్రేమపూర్వక ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మనకిచ్చినటువంటి శుభదినం, పర్వదినం, మహాసంతోషకరమైనటువంటి రోజు క్రిస్మస్. క్రిస్మస్ను మన కుటుంబమే ఆరాధిస్తూ సెలబ్రేట్ చేసుకోవటం కాకుండా కుటుంబాలు, సంఘాలు ఏకముగా ప్రభువును ఆరాధించటం అనేటువంటిది ప్రభువు మనకిచ్చినటువంటి గొప్ప కృపతో కూడినటువంటి అనుగ్రహం. దానిని బట్టి నేను ప్రభును స్తుతిస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరినీ కూడా మరొకసారి ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మరి ఇంతవరకు చక్కటి పాటలు పాడడానికి యునైటెడ్ క్వైర్ వారి ద్వారా, సంగీతం అందించిన బిడ్డల ద్వారా ప్రభు కృప చూపించారు. ప్రభులో మీ అందరినీ కూడా నేను అభినందిస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమానికి వారి అమూల్యమైన సమయాన్ని హెచ్చించి మనతో కలిసి దేవుని మహిమపరచడానికి ఆయా సంఘాల నుంచి వచ్చినటువంటి దైవ సేవకులను, పెద్దలను ఆహ్వానించడానికి దైవజనులు యునైటెడ్ పాస్టర్ అసోసియేషన్ కోశాధికారి అయినటువంటి ప్రియ సోదరుడు అడిదల సంపతరావు గారిని నేను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. అందరం చప్పట్లు కొట్టి వారిని మనము ఆహ్వానించుదాం. హల్లెలూయా. క్రీస్తు నేడు పుట్టెను, క్రీస్తు నేడు పుట్టెను, క్రీస్తు నేడు పుట్టెను, హల్లెలూయా. ప్రభునంది ప్రియులరా, మరి దినాన దుబాయ్లో ఉన్నటువంటి యునైటెడ్ సంఘాల ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ క్రిస్మస్ ఆరాధనకు చేరువచ్చిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడిని యేసుక్రీస్తు యొక్క ఉన్నతమ నామంలో శుభములు వందనాలు తెలియజేస్తా ఉన్నాను. దేవుడు మనకు ఆ పరిచర్యలను దేవుడు దీవించనుగాక. ఆమెన్. యునైటెడ్ క్రిస్మస్ ఇక యునైటెడ్ అసోసియేషన్ కొరకు ఉన్నటువంటి కార్యవర్గాన్ని నేను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. అలాగే ఈ యొక్క యునైటెడ్ అసోసియేషన్ పాస్టర్స్ ఎల్ఆర్ఎస్ అసోసియేషన్ యొక్క ప్రెసిడెంట్ గారు మరి యశ్వరత్న గారు మాసిన ఉన్నారు. అలాగనే సెక్రటరీ గారు అయినటువంటి పాలపతి సురేష్ బాబు గారిని నేను వేది మీదకు ఆహ్వానిస్తూ ఉన్నాను. వారు వస్తూ ఉండగా మరి క్వైర్లు వరుసగా మీరందరూ కూడా మరి ఒక్కొక్కరికి బకీలు అందించాలని ప్రేమతో మనం చేస్తూ ఉన్నాను. తప్పకూడదాం వరుస క్రమంలో రామా. అలాగే జాయింట్ సెక్రటరీ గారు అయినటువంటి కార్తిక జోషి గారిని కూడా ఆహ్వానిస్తూ ఉన్నాను. కార్తిక జోషి గారిని ఆహ్వానిస్తూ ఉన్నాను. వారిని కూడా వేది మీద అవసరంగా మనం చేస్తూ ఉన్నాను. అలాగే జాయింట్ సెక్రటరీ అయినటువంటి డానియల్ శివరాజు గారు, అలాగనే జాయింట్ వైస్ ప్రెసిడెంట్ గారు అయినటువంటి గంటి యేసూబు గారిని కూడా నేను వేదిక ఆహ్వానిస్తూ ఉన్నాను. మరి గంటి యేసూబు గారు వస్తూ ఉండగా మరి అందరు చప్పట్లు కొడుతూ ప్రేమతో మనం ఆహ్వానం కలుగుదాం. నేను దుబాయ్లో ఉన్నటువంటి సంఘ కాపర్లను మన మధ్యకి వచ్చిన ఆహ్వానిస్తూ ఉన్నాను. మరి వారు ఈ స్థలంలో ఉన్నట్లయితే మరి ఆహ్వానించిన వెంటనే త్వర త్వరగా ఈ స్థలానికి రావాలని మరొకసారి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. దుబాయ్ తెలుగు క్రైస్తవ సంఘం సొప్పల శ్యాంబాబు గారిని నేను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. మరి దైవజనులు ముందుకు రావాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాను. అంత చప్పట్లు కొడదాం. ఎందుకంటే
యెహోవా యిరే హౌస్ ఆఫ్ వర్షిప్ సంఘ కాపరి నేలపట ఐజా గారిని నేను ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మన దేవజనుల్ని వస్తూ ఉండగా అందు సపోర్ట్ల కొడుకు వారికి ప్రేమ ఆహ్వానాన్ని తెలియపరుస్తాం. బేతేల్ ప్రేయర్ మినిస్ట్రీస్ కొంబత్తుల సురేష్ గారిని నేను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. అలాగే యెహోవా షాలోం సంఘానికి సహాయ కాపరిగా నల్లి మోహన్ రావు గారిని ప్రేమతో వారి గురించి రావాల్సిన మనం చేస్తూ ఉన్నాను. అలాగే వాటిలో పడి జోసెఫ్ గారు కూడా నేను వేదిక మీద ఆహ్వానిస్తూ ఉన్నాను. జోసెఫ్ గారు కూడా వేదిక మీద రావాలని చూస్తూ ఉన్నాను. తెలుగు క్రైస్తవ సంఘం మరి దేవాజనులు గుడాల ఆనంద్ సాగర్ గారిని ఆహ్వానిస్తూ ఉన్నాను. సియోరో తెలుగు క్రైస్తవ సంఘం గుడాల ఆనంద్ సాగర్ గారు అయ్యారు రండి. ఓకే మంచిది. సియోను తెలుగు క్రైస్తవ సంఘ కాపరి గుడాల ఆనంద్ సాగర్ గారిని నేను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఫెయిత్ ఫెలోషిప్ సహవాసం పాస్టర్ సాయి గారిని ఆ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. అలాగనే గిఫ్ట్ ఆఫ్ లివింగ్ గాడ్ మినిస్ట్రీస్ దార్లా సామ్యూల్ గారిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. అలాగనే సిఎస్ఐ తెలుగు క్రైస్తవ సంఘం దేవజన్ అల్లి స్టీఫెన్ డేనియల్ గారిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. గాస్పుల్ ఆఫ్ గేస్ట్ మినిస్ట్రీస్ దైవజనులు పాల్ రాజు గారిని నేను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. దైవజనులు పాల్ రాజు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా నేను మనం చేస్తూ ఉన్నాను. సర్వశక్తి గల దేవుని ప్రార్థన మందిరం దైవజనులు రాజశేఖర్ గారిని నేను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. దైవజనులు ఆ ముందుకు రావాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాను. అలాగే నూతన యెరూషలేం క్రైస్తవ సంఘం ఒండ్రు జాన్ మోడీ గారిని ఆ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. దైవజనులు మరి స్థలంలో ఉండేలా త్వరగా ముందుకు రావాలని ప్రేమతో మనం చేస్తూ ఉన్నాను. నాదల్ షిబా కాటూన్ తెలుగు క్రైస్తవ సంఘం ఉచ్చల థామస్ గారిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. మరి దైవజనులు మధ్యలో ఉన్నారు, వారిని ముందుకు రావాలని ప్రేమతో మనం చేస్తూ ఉన్నాను. అలాగే తెలుగు క్రిస్టియన్ పెంతెకోస్ట్ సంఘం బొంగ డేవిడ్ లివింగ్స్టన్ గారు అలాగే పమ్మి రాజీవ్ గారిని నేను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. తెలుగు క్రిస్టియన్ పెంతెకోస్ట్ సంఘం బొంగ డేవిడ్ లివింగ్స్టన్ గారు అలాగే పమ్మి రాజీవ్ గారిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. వారు ఏ స్థలంలో ఉన్నట్లయితే త్వరగా ముందుకు రావాలని ఆ ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. అలాగనే ఇమ్మానుయేలు ప్రార్థన మందిరం ఆ దేవజనులు బి రతన్ రాజు గారు భర్త రతన్ రాజు గారిని ముందుకు ఆహ్వానిస్తూ ఉన్నాను. అలానే తెలుగు క్రిస్టియన్ అసెంబ్లీ కాగిత డానియల్ గారిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. అలాగే సెయింట్ జాన్ తెలుగు క్రైస్తవ సంఘం సహోదరి శిష్యుడు ఎస్తేర్ గారిని
ఆ ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. మరి ఎస్టీఆర్ గారి స్థలంలో ఉన్న ఎలా త్వరగా ముందుకు రావాలని ప్రేమతో మనం చేస్తూ ఉన్నాము. క్రీస్తు సంఘం జబలాలి ఫ్రీ జోన్ ప్రసాదరావు గారిని ఆ వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాను. అలాగే కార్మెల్ గాస్పెల్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీ పాస్టర్ సామాన్ రాజ్ గారిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాము. దయచేసి వారు ఈ స్థలంలో ఎలా ముందుకు రావాలని ప్రేమతో మనం చేస్తూ ఉన్నాము. అలాగే జీసస్ గ్రేస్ గాస్పెల్ మినిస్ట్రీ ఆ పాస్టర్ సైమన్ గారు అలాగే జగన్ పాల్ గారు వారి దయతో ఉండేలా ముందుకు రావాలని ప్రేమతో మనం చేస్తూ ఉన్నాము. అలాగే యేసుక్రీస్తు ప్రవచనాత్మకమైన పరిచర్యలో ఎం రమేష్ గారు ప్రేమతో ముందుకు ఆహ్వానిస్తూ ఉన్నాము. దైవజన స్థలం ఉండేలా వారి ముందుకు రావాలని ప్రేమతో మనం చేస్తూ ఉన్నాను. అలాగే ఆంధ్ర ఐక్య సంఘం జార్జిబాబు గారిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాము. వారి స్థలంలో ఉండేలా వారు ముందుకు రావాలని ప్రేమతో మనం చేస్తూ ఉన్నాను. అలాగనే జీవమంగళ దేవుని సంఘం సిహెచ్ యోహాన్ గారిని ఆ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. దైవజనులు యోహాన్ గారు ముందుకు రావాల్సిందిగా ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. యేసుక్రీస్తు ప్రార్థన మందిరం సహాయక పోరైనటువంటి ఐజక్ బాబు గారిని ముందుకు ఆహ్వానిస్తూ ఉన్నాను. మరి దైవజనులు మరి స్థలంలో ఉండేలా ముందుకు రావాలని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. మరి ఒకవేళ ఇంకెవరు దయతో ముందుకు తెలియపరచాలని దైవజనులు ఎవరైనా మన మధ్యకి వస్తున్నట్లా రైతు నాకు తెలియపరచాలని ప్రేమతో మనం చేస్తున్నాను. దేవుడు ఈ ఆహ్వానాన్ని దీవించి బలపరచునుగాక. ఆమెన్. మరి సమయాన్ని అధ్యక్ష వారికి నేను అప్పగిస్తూ ఉన్నాను. మన ప్రభువును రక్షకుడైన క్రీస్తు యేసు నామములో ఆహ్వానాన్ని వేదికను అలంకరించినటువంటి అభిషేకులైన దైవజనులందరిని బట్టి నేను ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. మనము దేవుని యొక్క గ్రంథంలో నుంచి వాక్యం చదివే ముందు ఈ కార్యక్రమం అంతటినీ కూడా దేవుడు తన చిత్తానుసారంగా తనకిష్టమైన రీతిలో తన మహిమ కొరకు జరిగించుకుంటూ మనందరినీ కూడా సంతృప్తిపరిచేలాగున ప్రభు ఆధిపత్యాన్ని ఆహ్వానిస్తూ దైవజనులు పాస్టర్ బి డేవిడ్ లింగ్స్టన్ గారు సిహెచ్ యాహన్ గారు ప్రార్థనలు చేయవలసిందిగా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రైజ్ లార్డ్. ప్రభు ఇచ్చినటువంటి అవకాశమును బట్టి దేవాది దేవునికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన మా తండ్రి, నీ శ్రేష్టమైన దివ్యమైన నామాన్ని బట్టి వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. నేను గతించిపోయినటువంటి దినములన్నీ ఉన్న తండ్రి, నీ యొక్క సజీవమైన రెక్కల నీడులు, నీ చల్లని కాపుదలలో మీరు మాకు ఆశ్రయాన్ని దయచేసిన రీతిని బట్టి మీకు స్తుతి స్తోత్రములనైనా. ఇటు రీతిలో ఉన్న ప్రభు, ఈ రాత్రి వేళ సమయంలో నా తండ్రి, దుబాయ్లో ఉన్నటువంటి తెలుగు సంఘములన్నీ కలుసుకుని నా ప్రభువ, ఇటు రీతిలో నీ నామాన్ని స్తుతించి గణపరిచి మహిమపరచగలిగే ఐక్యతను ధన్యతను నైనా మీరు మాకందరికీ దయచేసిన రీతిని బట్టి మీకు స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నాము నా ప్రభువ. ఇదిగో నా తండ్రి, ఇక్కడ జరుగుతున్నటువంటి ఆరాధన క్రమం అంతా నా ప్రభువ నీ చేతులకు అప్పగించి ఉండగా నా తండ్రి, ఇదిగో నా తండ్రి, ప్రారంభం నుంచి నా తండ్రి ముగింపు వరకు నా ప్రభువ నీ పరిశుద్ధాత్మను కుమ్మరించి నీ ఏడంతర ఆత్మశక్తితో మీరు బలపరుచుకుంటున్నా తండ్రి. ఈ జరుగుతున్నటువంటి ఆరాధన క్రమంలో ప్రతి విషయంలోనైనా మీరే ఘనత మహిమ ప్రభావాలు పొందుకోమని ప్రార్థన చేస్తున్నాం. రావాల్సినటువంటి బిడ్డల సకాలంలో సన్నిధానానికి మీరు తోడుకురండి నా ప్రభువా. ఇదిగో వేదికను అలంకరించినటువంటి దైవజనులు, రాబోచినటువంటి ముఖ్య ప్రసంగికులనైనా ఉన్నటువంటి ప్రతి వారిని పేరు పేరును మీరు జ్ఞాపకం చేసుకుని ఈ యొక్క క్రిస్మస్ వేడుకలనైనా నీ నామ మహిమర్థమే మీరు జరిగించుకుని మా జీవితాలలో ఆశీర్వాదాన్ని నీ కృపను దయచేయమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున అడిగి అతినియంతో ప్రార్థన సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అలాగే దైవజనులు కే సురేష్ గారు కూడా ప్రార్థనలు నడిపిస్తారు. దయతో ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము నాయన, స్తుతి నాయన, మహోన్నతుడు, మహాపరిశుద్ధుడు, మమ్మల్ని మిక్కులుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రిని, ఘనమైన అతి పరిశుద్ధముడి దివ్యమైన నామమును బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నాయన, నీ చిత్తమును బట్టి నీ కృపను బట్టి ఈ యొక్క 2021 డిసెంబర్ నెల 17 ఇటు విధంగా ప్రభా ఇదిగో తండ్రి తెలుగు క్రైస్తవ సంఘాలన్నీ ప్రభా ఇదిగో తండ్రి ఐక్యతతో కూడి
నానీ యొక్క కార్యక్రమాన్ని క్రిస్మస్ ఆరాధన జరిగించుకోవడానికి నువ్వు ఇచ్చిన గొప్ప భాగ్యమును బట్టి నీకు వందనాలు. ఈ యొక్క కూడికను దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మేలుకరంగా మహామహిమకరంగా మీరు జరిగించి ఇంకనూ ప్రభా ఇదిగుతుండే జరగబోయే ప్రతి కార్యక్రమము నీ నామ మహిమార్థమే జరగడానికి సహాయం చేయమని త్వరగర నజడిన యేసుక్రీస్తు పుణ్య పాదన పడే దింపికలు వినయంతో విజ్ఞాపన చేసి ప్రార్థన చేస్తున్నాము పరమ తండ్రి, ఆమేన్. బందెల టోపీ గారు, ప్రసాద్ గారు మన మధ్యలో ఉన్నారు. వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాను. వారు వస్తుండగా మరి వర్షక్రమంలో మరి ఎవరైతే రావాలో వారు వచ్చి బొక్కి ఇవ్వాల్సింది మనం చేస్తూ ఉన్నాను. అలాగే తెలుగు క్రిస్టియన్ అసెంబ్లీ సంఘ కాపరి కాయిత దానియల్ గారు దయచేసి ముందుకు రావాలని మనం చేస్తూ ఉన్నాను. దానియల్ గారు అలాగే రాళ్ళ సాల్మన్ గారిని కూడా నేను ముందుకు ఆహ్వానిస్తూ ఉన్నాను. దయచేసి ఇంకా ఎవరైనా దైవజనులు వెనుకుంటే దయచేసి తెలియపరచాలని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. సమయం చాలా అయింది, మనం కార్యక్రమం పరుగు పెట్టకపోతే ఈ కార్యక్రమం అంతా డిలే అవుతుంది. కాబట్టి పరిశుద్ధ గ్రంథంలోంచి కొన్ని వాక్య భాగాలను చదువుకుందాం. ప్రవక్త అయిన మీకా వ్రాసిన గ్రంథం 5:2-5 వరకు దైవజనులు సాయి గారు వచ్చి చదువుతుగా మనం అందరము ఆయనతో ఎక్కిపోయిందాం. ప్రవక్త అయిన మీకా వ్రాసిన గ్రంథం 5:2-5 అలాగే నెక్స్ట్ పత్రిక ఆఖ్య భాగం అపోస్టలైన్ పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 3:3-10 వరకు పాస్టర్ పౌల్ రాజు గారు సిద్ధంగా ఉండవలసింది కోరుచున్నా. మీకా గ్రంథము 5:2-5 మనం చదువుకుందాం. బెత్లహేము ఎఫ్రతా యూదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను, నా కొరకు ఇశ్రాయేలులను ఏలబోవువాడు నీలో ఉండు వచ్చును. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్ష మొగుచుండెను. కాబట్టి ప్రసవగు స్త్రీ పిల్లలను కొను వరకు ఆయన వారిని అప్పగించును. అప్పుడు ఆయన కూడా తిరిగి వత్తురు. ఆయన నిలిచి యెహోవా బలము పొంది తన దేవుడైన యెహోవా నామ మహాత్యమును బట్టి తన మందను మేపును. కాగా వారు నిలుతురు ఆయన భూమ్యాంతముల వరకు ప్రభులుడగును. ఆయన సమాధానమునకు కారకుడును. అషూరు మన దేశములలో చొరబడై మన నగరులలో ప్రవేశింపగా వాని నిదురించుటకు మేము 7 గొర్రెల కాపరులను ఎనమండుగురు ప్రధానులను నియమితుము. దేవుడు తన పరిశుద్ధ వాక్యము మనందరు వినుకొడలు దీవించునుగాక. హెబ్రీయులకు రాసిన పత్రిక 3:3-10 చదువుకుందాం వాక్య పఠనముగా. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునయ్యుండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయమై శుద్ధీకరణ తానే చేసి దేవతల కంటే ఎంతో శ్రేష్టమైన నామము పొందెను. వారందరికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను. ఎలయనగా నీవు నా కుమారుడువు, నేను నేడు నిన్ను కనియున్నాను అనియు, ఇదియూ కాక నేను ఆయనకు తండ్రినయ్యుందును, ఆయన నాకు కుమారుడయ్యుండును అనియు ఆ దూతలలో ఎవనితోనైనను ఎప్పుడైనను చెప్పినా, మరియు ఆయన భూలోకమును ఆది సంభూతిని మరలా రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారము చేయవలెనని చెప్పుచున్నాను. తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్నిజ్వాలలుగాను చేసుకునివాడు అని తన దూతలను గూర్చి చెప్పుచున్నాడు. గాని తన కుమారుని గూర్చి అయితే, దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచునని, నీ రాజదండము న్యాయార్థమైనదని,
నీవు నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించితివి, అందుచేత దేవుడు నీ దేవుడు నీతో వారి కంటే నిన్ను హెచ్చించునట్లుగా ఆనంద తైలముతో అభిషేకించును. మరియు ప్రభువా, నీవు ఆదియందు భూమికి పునాదులు వేసితివి, ఆకాశములు కూడా నీ చేతి పనులే. చదవబడిన వాక్యం మన వినికుడిలో ఫలించునుగాక. పరిశుద్ధ సువార్తలోని దేవుని యొక్క వాక్యభాగం. దైవజనులు, ప్రియతముడు డేనియల్ స్టీఫెన్ గారు వచ్చి మనకు చదివి వినిపిస్తారు. పరిశుద్ధుడైన మత్తయి వ్రాసిన శుభవార్త 18:18-25. పరిశుద్ధుడైన మత్తయి వ్రాసిన శుభవార్త 18:18-25. యునైటెడ్ చర్చెస్ క్రిస్మస్ కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త పాఠ్యభాగము మత్తయి సువార్త 18:18-24. ఈ యొక్క పాఠ్యభాగం అయిన తర్వాత చంటి బిడ్డలు, ఆ చిన్న బిడ్డలు కంటత వాక్యాలు చెప్పడానికి సిద్ధంగా ఉండాలని, వారి తల్లిదండ్రులు పిల్లలను సిద్ధం చేయాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాం. యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా, ఆయన తల్లి అయిన మరియా ఏసేపునకు ప్రధానము చేయబడిన తరువాత వారు ఏకము కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన ఏసేపు నీతిమంతుడయుండి ఆమెను అవమానపరచనులక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభువుతో తా స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యేసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకున్నట్టుకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువనెను. ఇదిగో కన్యక గర్భవతే కుమారుని కనును ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. ఏసేపు నిద్ర మేల్కొని ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను చేర్చుకొని ఆమె కుమారుని కొను వరకు ఆమెను ఎరుగుకుండెను. అతడు ఆ కుమారునికి యేసు అను పేరు పెట్టెను. దేవునికి మహిమ కలుగునుగాక. చక్కగా వాక్య భాగాలు చదివి వినిపించిన తోటి దైవజనులు ముగ్గురికి కూడా నేను ప్రభువు నామను బట్టి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రవచన వాక్యాలు చెప్పేటువంటి పిల్లలు, బాలబాలికలందరూ కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. త్వర త్వరగా మెమరీ వర్సెస్ చిల్డ్రన్స్, ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ క్విక్లీ. అందరికి ప్రైజ్ ది లార్డ్. గొల్లలారా భయపడకుడి, నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. థ్యాంక్ యూ. నా పేరు మరియా. తండ్రి అయిన దేవుని తన దాసురాలు దీనస్థితిని కటాక్షించి పరిశుద్ధమైన ద్వారా యేసయ్యని బహుమతిగా నాకు ఇచ్చారు. దేవునికే మహిమ కలుగునుగాక. హాయ్, మై నేమ్ ఇస్ డేజీ. హ్యాపీ క్రిస్మస్. త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టిలో పడుకున్న శిశువుని చూచిరి. లూకా 2:16. అహో, నేనుండగా మరొక రాజా, అసంభవం. మీరు వెళ్ళి నేనును పూజించేలాగా ఒక వర్తమానం తేండి. ఆయన క్రీస్తు లోకమందు. దావీదు పట్టణం ముందు నేడు రక్షకుడు నీకుడికే పుట్టి ఉన్నాడు. ఆయన క్రీస్తు లోక 2:11. హాయ్, మై నేమ్ ఇస్ గ్రేసీ. హ్యాపీ క్రిస్మస్ టు ఆల్. దూత పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును. సర్వోన్నతం శక్తి నీ మీద కమ్ముకున్నది. పుట్టబోయే శిశు దేవుని కుమారుడు అనబడును. లూకా 1:35.
దావీదు పట్టణమందు నేడు రక్షకుడు నీ కొరకై పుట్టినాడు. ఈయన యేసు క్రీస్తు. లూకా 2:11. అందరికీ ప్రైజ్ ద లార్డ్. వారు ఆ నక్షత్రాన్ని చూసి అత్యానంద భర్తుల ఇంటిలోనికి వచ్చిరి. అందరికీ ప్రైజ్ ద లార్డ్. నజరేతు పట్నాన నాగుమలే దరలిలో యోసేపు మరియమ్మ నాగుమలే దరలిలో నజరేతు పట్నాన నాగుమలే దరలిలో యోసేపు మరియమ్మ నాగుమలే దరలిలో దేవునికి మహిమ కలుగును గాక. మరి చిన్న పిల్లలు పరలోకాన్ని మన ముందుకు దించినట్టుగా మనలందరినీ ఆనందభరితలుగా చేశారు. వారిని అలా తర్పిది చేసినటువంటి
సండే స్కూల్ టీచర్ నేను అభినందిస్తున్నాను. చిన్నబిడ్డలకు మరి ఐక్య పాస్టర్ల అసోసియేషన్ తరపున మనందరి తరపున శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. సమయము చాలా లేట్గా మనం స్టార్ట్ చేసాం కాబట్టి కొన్ని కార్యక్రమాలు కట్ చేసి ముఖ్యమైన కార్యక్రమంలోకి వెళ్ళాలని ఆశపడుతూ ఉన్నాను. ఇప్పుడు మన మధ్యకు ఇండియా దేశం నుంచి ప్రభు యొక్క జన్మదిన సందేశాన్ని ఇవ్వడానికి వచ్చినటువంటి ముఖ్య ప్రసంగికులను ఆహ్వానించవలసినదిగా ప్రియ అన్నయ్య దైవజనుడు నేలపాటి ఇసాక్ గారిని నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. వారు వచ్చి ముఖ్య అతిథుల్ని ఆహ్వానిస్తారు. చిన్నపిల్లలు డైసి రండి, ముగ్గురు రండి, ముగ్గురే రండి. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉంటున్నాను. నాకు ఇచ్చినటువంటి చక్కటి సదవకాశమును బట్టి నేను ప్రభువును ఆనందిస్తూ ఉంటున్నాను. నేడు దినమున యునైటెడ్ పాస్టర్స్ క్రిస్టియన్స్ యొక్క కార్యక్రమము లేక యునైటెడ్ తెలుగు చర్చెస్ యొక్క క్రిస్మస్ ఆరాధన కార్యక్రమాన్ని జరిపించడానికి దేవుడు ఇచ్చినటువంటి గొప్ప సదవకాశముని అందరము కూడా ఆస్వాదిస్తూ ఉంటున్నాం. మరి నేడు దినమున బిషప్ శరత్ భూషణ్ అయ్య గారు మన మధ్యలో ఉండటం చాలా ఆనందదాయకము. వారిని గురించి తెలియనటువంటి వారు ఉభయ గోదావరి జిల్లాల్లో ఉండరు. కారణం ఏంటి అంటే వారి యొక్క తండ్రి గారు జాషువా అయ్య గారు ప్రొఫెసర్గా పనిచేస్తూ ప్రభు యొక్క పిలుపుని అందుకొని ప్రభు యొక్క పరిచర్య భారమును కీర్తిశేషులు జాషువా గారు వారి యొక్క భార్యకు అప్పగిస్తూ ప్రభు వారిని ప్రేమించి వారి దాంపత్య జీవితంలో అనుగ్రహించినటువంటి ఐదుగురు కుమార్తెలు ఒక కుమార్తె, ఐదుగురు కుమారులు ఒక కుమార్తె మరి ప్రభు వారికి ఇవ్వడం జరిగింది. అందులో ప్రథములు మన మధ్యలో ఉన్నటువంటి బిషప్ శరతభూషణము గారు. వారు ఇండియా ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్లో పనిచేస్తూ ఉంటున్నారు. అంత మాత్రమే కాదు, తండ్రి విడిచిపెట్టినటువంటి పరిచర్యను కొనసాగించడంలో వారితో పాటు వారికి అనుగ్రహింపబడినటువంటి నలుగురు తమ్ముళ్లను కూడా భారభరితమైనటువంటి జీవితంలో వారు ముందుకు సాగుచు ఎస్సీ కాలేజ్ అనగా గుంటూరులో వారు మాస్టర్ డిగ్రీస్ చదవడానికి దేవుడు కృప చూపించాడు. దేవుని యొక్క మహాకృపను బట్టి వారికి అనుగ్రహించినటువంటి సహోదరులు కూడా ప్రభు యొక్క పరిచర్యలో ఉండడము, వారు వారి ఉద్యోగాలు చేసుకుంటూ ఉండేటువంటి వారు. అందులో మరి వారి యొక్క సహోదరి మన మధ్యలోకి వచ్చి ప్రభు యొక్క పరిచర్య కూడా చేసి వెళ్ళినటువంటి దైవజనరాలుగా ఉంటూ ఉంటున్నారు. వారు కాటూరు వారి యొక్క కోడలు. మరి రీసెంట్గా ప్రభునందు సహోదరి నిద్రించడం జరిగింది. వారి యొక్క భర్త గారు ఎల్ఐసిలో ఉన్నతమైనటువంటి పొజిషన్ని అధిరోగించి వారు రిటైర్డ్ కావడం జరిగింది. అదే సమయంలో వివిధ ప్రాంతాలను కూడా దర్శించడానికి దేవుడు కృప చూపించారు. అన్నిటికంటే మీకు సులభమైనటువంటి పద్ధతులు తెలియచేయాలి అంటే దైవజనులు బిషప్ అయ్య గారు అబుదాబి తెలుగు క్రైస్తవ సంఘంలో ఉన్నటువంటి శిశిర్ కుమార్ గారి యొక్క పెద్దన్నయ్య గారు. శిశిర్ గారు మూడు, మరి శరత్ భూషణ్ గారు మరి వారు కుటుంబానికే పెద్దగా ఉంటూ ఉంటున్నారు. మెట్టుకు ప్రిలారా, ఐ డోంట్ వాంట్ యు ఎక్స్టెండ్ దిస్ టైమ్ ఇన్ అవర్ మిడిస్ట్ మెనీ పీపుల్ ఆల్సో దే. ఐ ఇన్వైట్ బిషప్ శతభూషణం గారు, ప్లీజ్ కమ్ ఫార్వర్. అందరం కూడా చప్పల కొడుతూ దైవజనులను ఆహ్వానిద్దాం. వారు వస్తూ ఉంటుండగా చిన్న బిడ్డలు మన మధ్యలో ఉన్నారు, వారికి బొకే అందించాలని కూడా మనం చేస్తూ ఉంటున్నాను. ద సేమ్ టైమ్ ఐ ఇన్వైట్ రెవరెండ్ గిలెన్ ఎల్బర్
and Reverend Roy Nelson also. Please come on the diocese. ఈ సమయాన్ని అధ్యక్షుల వారికి అప్పగిస్తూ ఉంటున్నాను. దయచేసి గమనించండి, సర్వశక్తిగల దేవుని ప్రార్థన మందిరం దైవజనులకి రాజశేఖర్ గారు మధ్యలో ఉన్నారు, వారిని ముందుకు ఆహ్వానిస్తూ ఉన్నాను. దైవజనులు ముందుకు రావాలని ప్రేమతో మనం చేస్తూ ఉన్నాను. అలాగే ఇమానేరు ప్రార్థన మందిరం దైవజనులు సత్యనందం గారు కూడా మధ్యలో ఉన్నారు, వారిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. దయతో ముందుకు రావాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం. ఎవరి తర్వాత చెప్పలు కొడదాం. దైవజనులు ముందుకు వస్తూ ఉండగా వారికి ఇక మన మధ్యలో ఎవరైనా దైవజనులు ఉంటే దయచేసి తెలియపరచాలని ప్రేమతో మనం చేస్తూ ఉన్నాం. చెప్పారు అయితే మనం గ్రహించవలసిన విషయం ఏంటండి అని అంటే, ప్రతిసారి మన చర్చెస్లో కానీ లేకపోతే మన ఫ్యామిలీస్లో కానీ క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటున్నప్పుడు కీ పాయింట్ మిస్ అయిపోయి మిగతా అంతా మనం చేస్తాం. ఏం చేస్తామండి అని అంటే మన చిన్న బాబు బర్త్డేకి మన ఫ్రెండ్స్ని, ఫ్యామిలీస్ని, చర్చ్ మెంబర్స్ని అందరినీ పిలుస్తాం, ఆ చిన్న బాబుని మాత్రం మనం పట్టించుకోం. అసలు ఆ రోజు తిన్నాడా, ఏడుస్తున్నాడు, ఒరే స్టూపిడ్ ఎందుకు ఏడుస్తున్నావు, బీకామ్, సైలెంట్గా ఉండు అని మనం మందలిస్తూ ఉంటాం. ప్రాముఖ్యమైన విషయం ఏంటండి అని అంటే, చిన్నబాబు ఆ రోజు బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్న విధానాన్ని మనం గమనించినప్పుడు ఆ బాబుకి ఇవ్వాల్సిన ప్రయారిటీస్ కానీ తనకి మనం విష్ చేసే విధానం కానీ ఏమాత్రమూ లేకుండా ఆర్టిఫిషియల్గా మనం మంచి హాల్ బుక్ చేసాం, మంచి ఫుడ్, మంచి మ్యూజిక్, పాస్టర్స్ గారు వస్తున్నారు, ఇంకా ఫ్యామిలీస్, ఫ్రెండ్స్ చాలామంది వస్తున్నారని ఇదే వాతావరణంలో మనం ఉంటున్నాం. కానీ హృదయపూర్వకంగా ఆ చిన్నబాబుని లేకపోతే మన తమ్ముడు కానీ, చెల్లి కానీ, లేకపోతే ఎవరైనా బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నప్పుడు దగ్గర తీసుకుని చక్కగా హగ్ చేసుకుని హృదయపూర్వకంగా అయ్యా నీ కోసం ప్రార్థన చేస్తున్నాను, నువ్వు చక్కటి పుట్టినరోజు జరుపుకోవాలని మనం చెప్పగలుగుతున్నామా? సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమ ఇప్పుడు కాదండి, ఎప్పటి నుంచో ఆయన మహిమకర్హుడు. 148వ కీర్తన చివరి 2 వచనాలు మీరు చూసినప్పుడు ఆయన గొప్ప నామాన్ని కలిగి ఉన్నాడు, ఆయన ప్రశస్తమైన శ్రేష్టమైన నామాన్ని కలిగి ఉన్నాడు, ఆయనకు మహిమాఘనత ప్రభావములు ఎప్పుడూ చెల్లుతూ ఉన్నాయి. అయితే ఆయన రూపంలో నిర్మించుకున్న నీవు నేను భూమి మీద ఆయనకి ఇష్టలైన వారిగా ఉంటున్నామా లేదా అనేది క్రూషియల్ పాయింట్గా ఉంది. జస్ట్ అలా వచ్చి బ్రదర్ హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్ చాలా చక్కగా విష్ చేస్తున్నారు అందరూ. అయితే మనము మన జీవితాంతం దేవుని ఆరాధించబద్దులమై ఉన్నాం. 146, 147, 148, 149, 150 కీర్తనలు మనం గమనించినప్పుడు 146వ కీర్తన వ్యక్తిగతమైన ఆరాధనను మనకు చెప్తా ఉంది. 147వ కీర్తన సంఘముగా, సమాజంగా మనం కూడుకున్నప్పుడు మనం ఆరాధించబద్దులమై ఉన్నాము అని. 148వ కీర్తన సర్వ సృష్టి దేవుణ్ణి కీర్తించాలి, గణపరచాలి అని చెప్తా ఉంది. 148వ కీర్తన ధ్యానిస్తున్నప్పుడు మొదటి 6 వచనాలు ఆకాశ నివాసులందరూ దేవుని స్తుతించాలి అని చెప్తూ అక్కడున్న దూత గణములు, అక్కడున్న ఆకాశ మహాకాశాలు, అక్కడున్న స్ఫటికము లాంటి జలములు ఇవన్నీ దేవుని స్తుతించాలి అని 2వ భాగంలో భూ నివాసులందరూ దేవుని స్తుతించాలి అని చెప్తారు. ఒక మాట నన్ను అడగనివ్వండి, ఎంతమంది నిజంగా క్రిస్మస్లో హృదయపూర్వకమైన ఆరాధన మనం చేస్తున్నాం? ఈ ఒక్కటి తప్ప పాస్టర్ గారు ప్లీజ్ డోంట్ ఆస్క్ అస్. క్రిస్మస్ ఈజ్ ఎ సెలబ్రేషన్,
క్రిస్మస్ ఇస్ ఆల్ అబౌట్ ఫుడ్, క్రిస్మస్ ఇస్ ఆల్ అబౌట్ క్లోత్స్. ఒక పాస్టర్ గారు చెప్పారు, ఏమంటే క్రిస్మస్ అంటే పంటికి, ఒంటికి, ఇంటికి సంబంధించింది. అండ్ యూ పాస్టర్ ప్లీజ్ డోంట్ ఇన్సిస్ట్ అస్ టు వర్షిప్ గాడ్ ఆన్ ద సేమ్ డే. మేము ప్రతిరోజు ఆరాధిస్తున్నాం, క్రిస్మస్ రోజు ఒక సెలబ్రేషన్ కాబట్టి ప్లీజ్ లీవ్ అస్. మేము సెలబ్రేట్ చేసుకోండి, కలిసి భోజనం చేస్తాం, మంచి వస్త్రాలు ధరించుకుంటాం, చక్కగా మేకప్ వేసుకుంటాం, ఇంటిని డెకరేట్ చేసుకుంటున్నాం. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నా మాటను ముగిస్తూ ఈ మాటను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. మనం ఇంకా ఇలాంటి క్రిస్మస్లు సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటే ఐఎమ్ సారీ, మనకెంత వయసు వచ్చినా కానీ క్రిస్మస్కి నిజమైన అర్థం తెలియకుండా చాలా కాలం క్రితం 2004లో అనుకుంటా నేను పోడూరు అనే ఒక ఊరిలో వాకింగ్ చెప్పడానికి వెళ్ళినప్పుడు క్రిస్మస్కి, క్రిస్మస్ అంటే అర్థం ఏంటండి అని అడిగాను. ఎదరకు వచ్చిన పెద్దవాడ, యా నీకు తెలీదా క్రిస్మస్ అంటే దేవుని ఆరాధించడం అన్నారు. అమ్మ ఆ పెద్ద తల్లి నాకు చాలా బాగా నచ్చారమ్మా, మీరు చెప్పిన మాట చాలా బాగుంది, దేవుని ఆరాధించడం. కానీ దేవుణ్ణి మనం ఎలా ఆరాధిస్తామో, కేవలం పదవులతోనే ఆరాధిస్తున్నామా, కేవలం ఎలా కూడుకున్నప్పుడు జస్ట్ ఆరాధించాలి కాబట్టి ఆరాధిస్తున్నామా, నిజంగా నిజంగా క్రిస్మస్ రోజున అయ్యా నువ్వు దేవాతి దేవుడివి, ఎందుకు పనికిరాని, నన్ను రక్షించడం కోసం మళ్ళీ నువ్వు నరరూపిగా పుట్టి నీ రక్తాన్ని కాచి నన్ను రక్షించావు ప్రభువా, నీకు వందనాలు. నిజమైన ఆరాధన చేసి చక్కటి క్రీస్తు కేంద్రీకృతమైన క్రిస్మస్ ఆరాధన మనందరం జరుపుకోవాలని విష్ యూ ఎ మెరీ క్రిస్మస్. థ్యాంక్ యూ. ఇచ్చిన సమయంలో చక్కటి గ్రీటింగ్స్ చెప్పి ముగించిన ప్రీతముడు టోనీని బట్టి నేను దేవుని మహింపరుస్తూ దైవజనులు దార్ల సామ్యుయల్ రాజు గారిని నేను ఆహ్వానిస్తున్నాను. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో కూడి ఉన్న సహోదరి సహోదరులందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మీ అందరికీ గిఫ్ట్ ఆఫ్ లివింగ్ గాడ్ మినిస్ట్రీస్ తరఫున క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. క్రిస్మస్ అనగా ప్రతి క్రైస్తవులు మనందరం కామన్గా చేసుకునే మూడు విషయాలు. ఒకటి, మన ఇంటి పైన స్టార్ కట్టుకుంటాం, క్రిస్మస్ తాత ప్రతి క్రిస్మస్ వేడుకల్లో ఉంటాడు. మూడవది, మన క్రిస్మస్ వేడుకల్లో క్రిస్మస్ ట్రీని పెట్టుకుంటాం. ఈ మూడిట్లకి మూడు అర్థాలు ఉన్నాయి. క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకున్నటువంటి మనము క్రిస్మస్ స్టార్ ఇంటి మీద పెట్టుకుంటాం. ఒకరోజు ఒక వ్యక్తి లండన్ దేశానికి వెళ్ళాడట. లండన్ దేశానికి వెళ్తే లండన్ దేశంలో వీధుల్లో నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాడు. అప్పుడు ఒక ఇంటి మీద ఒక స్టార్ పెట్టి ఉంది, ఒక పక్క ఇంటి మీద స్టార్ లేదు. అతను అడిగాడంట, అయ్యా నేను ఈ ఊరికి కొత్తగా వచ్చాను, ఒక ఇంటి మీద స్టార్ ఉంది, రెండవ ఇంటి మీద స్టార్ లేదు, దీనికి కారణం ఏంటి అని అడిగాడట. అప్పుడు రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్నటువంటి సమయం. ఆ రెండవ ప్రపంచ యుద్ధానికి వెళ్ళిన వాళ్ళు ఆ ఇంటి మీద స్టార్ పెట్టిన ఇంటిలో నుంచి ఒక వ్యక్తి ఈ దేశం కోసం, ఇక్కడున్న ప్రజల కోసం ప్రాణత్యాగం చేయడానికి వెళ్ళాడు, కాబట్టి ఆ ఇంటి మీద స్టార్ ఉంది, పక్క ఇంట్లోంచి ఎవరు వెళ్ళలేదు కాబట్టి ఆ ఇంటి మీద స్టార్ లేదు అని చెప్పాడట. మన ఇంటి మీద స్టార్ పెట్టుకుంటూ ఉన్నాం, మనం దేవుని కొరకు ఏం త్యాగం చేస్తున్నాం? నీ కుటుంబంలోంచి ఒక సేవకుడు వస్తున్నాడా? నీ కుటుంబంలోంచి నువ్వు సువార్త ప్రకటించగలుగుతున్నావా? నీ కుటుంబంలోంచి కనీసం ఒక్క ఆత్మనే నువ్వు రక్షించగలిగావా? అది ఇంటి మీద స్టార్ పెట్టుకుని ఇంటి లోపల బార పెట్టుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ మనం ఇంటి మీద స్టార్ పెట్టుకుంటున్నామంటే మనం త్యాగమూర్తులుగా ఉండగలగాలి, అది నిజమైన క్రిస్మస్. ఇక రెండవది, మనందరం కామన్గా ఆలోచించేది క్రిస్మస్ తాత. క్రిస్మస్ తాతను ప్రతి క్రిస్మస్లోనూ మనం చూస్తాం, ప్రతి క్రిస్మస్ వేడుకలను చూస్తాం. ఆయన తీసుకొచ్చి చాక్లెట్లు ఇస్తాడు, బహుమతులు ఇస్తాడు. దానికి అర్థం ఏంటో తెలుసా? ఒకప్పుడు సెయింట్ నికోలస్ అనేటువంటి ఒక వ్యక్తి టర్కీ దేశంలో ఉండేవాడు. ఆయన చాలా ఆస్తిపరుడు, తల్లిదండ్రులు లేరు, అనాథ. అయితే అతనుకున్న ఆస్తిని ఎవరికైనా సహాయం చేయాలని ఆయన ఏం చేసేవాడంటే, ఆ ఊర్లో ఎవరికి కష్టాలు ఉన్నాయో, ఎవరికి ఇబ్బందులు ఉన్నాయో, ఎవరికి శ్రమలు ఉన్నాయో తెలుసుకుని, ఆ ఇంటికి సమాచారాన్ని తెలుసుకుని అక్కడికి వెళ్ళి, టర్కీ దేశంలో ప్రతి ఇంటికి పొగ్గొట్టు ఉంటుంది బయటకి, వాళ్ళు పెద్ద పెద్ద పొయ్యిలు వెలిగించుకునేటప్పుడు ఆ పొగ్గొట్టంలోంచి ఆయన బూట్లో పెట్టి ఆ డబ్బును కానీ బంగారాన్ని కానీ ఏదైనా విలువైన వస్తువుల్ని ఆయన లోపలికి పెట్టేవాడట. ఉదయాన్నే వచ్చి వాళ్ళ పొయ్యి వెలిగించుకోవడానికి వచ్చినప్పుడు ఆ బూట్లు అవి కనిపించేవి. అందుకనే బూట్లలోంచి మీకు బూట్లు క్రిస్మస్ వేడుకల్లో బూట్లు ఎందుకు చూపిస్తారంటే అవి, వాటి లోపల విలువైన వస్తువులు పెట్టి ఆయన పెట్టేవాడు. అప్పుడు అవి తీసుకుని వాళ్ళు ఆనందించేవారు, వారు వారి అవసరతలను తీర్చుకునేవారు. అంటే క్రిస్మస్ వేడుకలు జరిపించుకుంటున్న మనము ఇతరులకు లేని వాళ్ళకి సహాయం చేసేవాళ్ళుగా ఉండాలి.
ఒకటి త్యాగం చేసేవాళ్ళుగా ఉండాలి, రెండవది సహాయం చేసేవారిగా ఉండాలి, ఇక మూడవది మనం క్రిస్మస్ ట్రీని పెట్టుకుంటాం. ఆ క్రిస్మస్ ట్రీ యొక్క అర్థం ఏంటంటే క్రిస్మస్ ట్రీ పరలోకానికి సాదృశ్యం. అది పచ్చగా ఉంటుంది, అది ఎప్పుడు కూడా పచ్చగానే ఉంటుంది, ఎప్పుడు ఎండిపోవడం అనేది జరగదు. తర్వాత దానికి అలంకరణ చేస్తాం, నీళ్లు పరలోకంలా ఉండాలి, నీళ్లు అలంకరించబడి ఉండాలి, నీ కుటుంబము పరలోకాన్ని తప్పించేదిలాగా ఉండాలి. అది నిజమైన క్రిస్మస్. మనం ఇంట్లో క్రిస్మస్ జరిపించుకుంటాం, భార్యాభర్తలకు పడదు, పిల్లలకి తల్లిదండ్రులకి పడదు, కొట్టుకుంటూ ఉంటారు. తాగొచ్చేవాడు ఒకడు, ఇంట్లోంచి గొడవలు పెట్టుకునే వాళ్ళు ఒకడు, నాకు చీర కొనలేదని ఒకరు, నాకు బట్టలు కొనలేదని ఒకరు, రకరకాల గొడవలు పడుతూ ఉంటాం. కానీ మన ఇంట్లో క్రిస్మస్ ట్రీ ఉంటుంది, మనం క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటాం, కానీ మన ఇల్లు పరలోకం కాదు. క్రిస్మస్ జరిపించుకుంటున్న మనము ఈ మూడు విషయాలు కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే మన ఇంటిపైన స్టార్ ఎందుకు పెడతా ఉన్నాం, మనం క్రిస్మస్ తాతని ఎందుకు మనం చూస్తాము క్రిస్మస్ వేడుకల్లో, మూడవది మనము క్రిస్మస్ ట్రీని ఎందుకు ఇంట్లోపల పెట్టుకుంటాము లేదంటే సంఘాల్లో పెడతాము అనేది మనం ఆలోచించినట్లయితే మన కుటుంబం ఒక పరలోకంలా ఉండాలి, మన కుటుంబం ఒక చాగచీలుగా ఉండాలి, మన కుటుంబంలోంచి మనం ఇతరులకు సహాయం చేసేవారిలాగా ఉండాలి. ఆ విధంగా ఉన్నట్లయితే అది నిజమైన క్రిస్మస్, అది నిజమైన క్రిస్మస్ వేడుక. అప్పుడు దేవుడు మనల్ని బట్టి ఆనందిస్తాడు, సంతోషిస్తాడు. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించును గాక. క్రిస్మస్ యొక్క ఉద్దేశం చాలా చక్కగా మీరు వింటున్నారు, జ్ఞాపకం పెట్టుకోండి, మర్చిపోకండి. ఈ సమయంలో దుబాయ్ ఐక్య సంఘాల కమిటీ సెక్రటరీ గారు పాస్టర్ సురేష్ బాబు గారిని ఆహ్వానిస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభువారి శుభనామములో మీ అందరికీ నా వందనాలు. యునైటెడ్ పాస్టర్స్ అసోసియేషన్ తరపున మీ క్రిస్మస్ శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. హ్యాపీ క్రిస్మస్ అండి. దైవజనులందరికీ వందనాలు, దేవుని స్తోత్రం. దైవజనులు చూడండి ఒకసారి, వారందరికి వందనాలు చెప్పండి. వారందరిని బట్టి దేవుని స్తోత్రాలు చెల్లిస్తూ చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. దేవుని స్తోత్రం. శుభాలు అన్నారు కాబట్టి మొట్టమొదటిగా మా చర్చ్, మా లివింగ్ క్రైస్ట్ చర్చ్ తరపున సేవకులకు చేరువచ్చిన మీ అందరికీ క్రిస్మస్ శుభాలు తెలియజేస్తా ఉన్నాను. రెండవదిగా మరి విచ్చేసిన మీ అందరికీ ఒక నిమిషం నేను కూడా మీకు తెలియజేస్తాను. గలతీయులకు రాసిన పత్రిక 4:4 చదువుతున్నాను. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను, ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్నవారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. క్రిస్మస్, క్రిస్మస్ అని క్రైస్ట్ అనగా క్రీస్తు, మాస్ అనగా ఆరాధించుట, క్రీస్తుని ఆరాధించుట. ఎందుకు క్రీస్తుని ఆరాధించాలి? మనం జాగ్రత్తగా చూసినట్లయితే కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు ప్రతిదానికి కాలములను సమయాలను పెట్టాడు. దేవుడు యెహోవా తండ్రి అయిన దేవుడు తన కుమారుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తుని పంపారు ఈ లోకంలోకి. ఆయన ఎలా జన్మించారు? స్త్రీ అందు పుట్టి, స్త్రీ అనగా కన్య అయిన మరియ గర్భాన, స్త్రీ పురుషుల కలయిక వలన కాదు, కానీ పరిశుద్ధాత్మ ఆవరించబడుట ద్వారా, తల్లి అయినటువంటి మరియ ద్వారా, కన్య అయిన మరియ ద్వారా క్రీస్తు లోకంలో జన్మించాడు. జన్మించిన క్రీస్తు ఏం చేస్తున్నాడు? ఇక్కడ చూసినట్లయితే ఆయన స్త్రీ అందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలని. దత్తపుత్రులు అనగా కింద స్వీకృత పుత్రులు. దత్తత అంటే అడాప్ట్, మీకు తెలుసు. దత్తత తీసుకోవాలంటే, దత్తత చెల్లాలంటే మరి మూడు విషయాలు కావాలి. మొట్టమొదటిది ఏంటంటే దత్తత చెల్లాల్సినటువంటి విషయాలు ఏంటంటే, పిల్లవాడిని దత్త తీసుకోవాలంటే దత్త దంపతులు ఇద్దరు మేజర్ అయి ఉండాలి. రెండవది ఏంటంటే దంపతుల యొక్క మానసిక స్థితి బాగోవాలి. మూడవది ఏంటంటే ఒకవేళ ఆడపిల్లను దత్త తీసుకోవాలంటే ఇంచుమించు తీసుకునే తండ్రికి, తీసుకునే పాపకు 21 సంవత్సరాలు మేజర్ అయి ఉండాలి. ఇవి షరతులు. దత్తత చెల్లాలంటే ఏం చేయాలంటే, లేదా దత్తత ఇచ్చే తల్లి తండ్రి ఇక ఇచ్చిన తర్వాత సర్వహక్కులు కోల్పోతారు. దత్తత ఫలితం అంటే దత్త తీసుకున్న వాళ్ళకి ఏమవుతుందంటే ఆస్తిలో పూర్తి హక్కు ఉంటుంది, సర్వాధికారము పిల్లవాడికి ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే దత్తత తీసుకున్నటువంటి వారు అనే ఎవరు అని మనం చూసినట్లయితే, ఒక తల్లిదండ్రులు దత్త తీసుకున్నారనుకోండి, తీసుకున్నటువంటి పాప లేకపోతే ఇచ్చినటువంటి తల్లిదండ్రులకి ఈ దత్తత ఇచ్చిన తర్వాత జన్మనిచ్చిన తల్లిదండ్రులకి ఏమాత్రం అర్హత ఉండదు. సర్వాధికారాలు దత్త తీసుకున్న వారికి ఉంటుంది. తీసుకుంటున్న తర్వాత ఇంకా మనం చూసినట్లయితే వారు
తీసుకున్న తర్వాత అన్ని సంబంధాలు కూడా దత్తత తీసుకున్న వారితో ఏర్పాటవుతుంది. అనగా నేను చెప్పేది ఏంటంటే లోకములో ఉన్నటువంటి ఒక పాపని కానీ బాబుని కానీ దత్తత తీసుకున్నప్పుడు తీసుకున్న వ్యక్తికి ఆ తీసుకున్నబడినటువంటి బాలిక లేకపోతే బాలుడు సర్వ అధికారాలు కలిగి ఉంటాడు. ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన స్త్రీ అందు పుట్టి మనము దత్తపుత్రులం కావాలని ఎలాగా లోకములో ఉన్న మనలను దత్తత తీసుకున్నారు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. దత్తత తీసుకున్న వారు ఎవరు? యేసు ప్రభువారు. దత్తత ఇవ్వబడిన వారు ఎవరు? మనము. మరి ఊరికనే ఇవ్వరు కదా, ఎలాగ ఇచ్చారు? తల్లిదండ్రులు డబ్బిచ్చి ఆ దత్తత తీసుకుంటారు. ఇక్కడైతే యేసు ప్రభువారు వెల ఇచ్చి మనలను కొన్నాడు. ఎలా వెల ఇచ్చాడు? ఆయన ప్రాణాన్ని పణంగా పెట్టాడు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఆయన స్త్రీ అందు పుట్టి మనలను దత్తపుత్రులుగా చేసుకున్నాడు. లోకములో ఉన్న మనలను, ఏ అధికారము లేని మనలను ఆయన అంగీకరించిన ద్వారా ఆయన సొత్తు అయిన ప్రజలుగా చేసుకున్నాడు. తన్ని అందరు అంగీకరించారు, వారందరూ ఆయన పిల్లలగుటకు ఆయన అధికారమును అనుగ్రహించను. ఇప్పుడు మనం ఆయన పిల్లలం గనుక ఆయన ఆరాధించబద్ధులమై ఉన్నాం. ఎలాగ ఆరాధిస్తున్నాము? మరి క్రీస్తుని ఆరాధించేటప్పుడు నిజముగా హృదయపూర్వకంగా మన భక్తి మన యొక్క క్రియలు పైకి కనబడేవి కాదు, ఎల్లప్పుడూ యథార్థంగా ఆయన దృష్టిలో నమ్మకస్థులమై ఉండాలి. అప్పుడు నీవు నిజముగా క్రీస్తుని ఆరాధించినప్పుడు ప్రభు ఆనందిస్తాడు. ఎంత మంది సమూహంలో మనం అందరం కలిసి క్రీస్తుని ఆరాధిస్తున్నాం గనక మనలను ఆయన సొంత పుత్రులుగా చేసుకున్నాడు. వీఆర్ బిలాంగ్స్ టు హిమ్. ఎంతవరకు చేశాడంటే ఈ లోకములే కాదు నిత్య జీవానికి వారసులుగా మనలను చేసుకున్నాడు. కాబట్టి ఆయన పిల్లలైన మనము ఇప్పుడే కాదు ఎల్లప్పుడూ 24/7 365 డేస్ ప్రభువుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ముందుకెళ్ళాలి. కాబట్టి క్రీస్తుని ఆరాధించే మనము ఈ యొక్క మనసులలో పెట్టుకుని ఎల్లప్పుడూ ప్రభువుని ఆరాధించాలని కోరుకుంటూ నా ఈ మాటలు ముగిస్తా ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. గ్రీటింగ్స్. క్లుప్త సందేశాల్లోనే చాలా అద్భుతమైనటువంటి క్రిస్మస్ ఆరాధన గురించిన భావన మీకు అందరికీ అర్థమైందని నేను అనుకుంటున్నాను. చక్కటి క్రిస్మస్ గ్రీటింగ్ చెప్పినటువంటి దైవజనుల ముగ్గురికి మీ అందరి తరపున నా తరపున కూడా నేను ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయంలో ఈ కార్యక్రమం ప్రభు మహిమార్థమై ముందుకు సాగునట్లు ప్రార్థన చేయవలసినదిగా దైవజనులు పాస్టర్ రాజశేఖర్ గారిని అలాగే పాస్టర్ బత్తుల రత్నరాజు గారిని నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. వారు ప్రార్థన చేసిన తరువాత స్తుతి ఆరాధన చేసుకుందాం. సిద్ధంగా ఉండండి. అందరు కూడా కండ్లు మూసుకున్నట్లయితే ప్రార్థించుకుందాం. ప్రియులారా, చాలా చక్కని సమయము ప్రభు మనకు అనుగ్రహించాడు. 2020 సంవత్సరంలో మనం ఏదైతే పోగొట్టుకున్నామో మరలా తిరిగి మనకి అందరము కూడా ప్రభు ఇచ్చినటువంటి సంతోష దినాన్ని జ్ఞాపకం చేసుకుంటూ జరిగిన కార్యక్రమం నిమిత్తం, జరగబోయే కార్యక్రమం నిమిత్తము దేవుడు తన దాసులను మన మధ్యకి నడిపించి మనకి ఏ రకమైనటువంటి వాక్యంతో మనల్ని బలపరుస్తున్నారో ఆ విషయాలన్నీ కూడా జ్ఞాపకం చేసుకుని ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. స్తోత్రం. సర్వశక్తిమంతుడవును, సర్వోన్నతుడవును, పరిశుద్ధుడవును, మహాగణుడవైన నా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన నీ ఘనమైనటువంటి నామమును బట్టి నీకు వందనాలు. ప్రభువా, మీరు లోకమును ఎంతో ప్రేమించారు, కాగా నీ ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమును బట్టి ప్రభు ఆయన యందు విశ్వాసముంచు ప్రతి వాడు నశింపక నిత్య జీవం పొందినట్లు మీరు నీ యొక్క కుమారుని ప్రభు మాకు ఒక వరముగా మీరు దయచేసినందుకు నీకు వందనాలు. అయ్యా, ఇదిగో నా తండ్రి, నీ కుమారుడు ప్రభు మరి ఈ లోకంలో జన్మించినటువంటి సందర్భముగా ప్రపంచమంతా కూడా నా తండ్రి ఒక క్రిస్మస్ పండుగను, ఒక ఆరాధన దినాన్ని నా తండ్రి అయా నీ సన్నిధిలో పూజించి నేను నమస్కరించి నీ నామమును గణపరిచే దినముగా ప్రకటించుకొని అయా కొన్ని వేల సంవత్సరాలుగా నా తండ్రి ఈ యొక్క కార్యక్రమాలు జరిగిస్తూ ఉన్నారు, నీకు వందనాలు. ఆ త్రోవలో ఈ యొక్క దుబాయ్ దేశంలో నా తండ్రి అయా మీరు ఏర్పరిచిన సంఘములను, సంఘ కాపరులందరూ కలిసి ప్రభువా నా తండ్రి అయా ఇదిగో నా తండ్రి ఈ దినాన్ని ప్రభు ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క ఐక్య క్రిస్మస్ను బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. కాపురులందరినీ ప్రభు ఐక్యపరిచినందుకు నీకు వందనాలు. సంఘాలన్నింటినీ ఐక్యపరిచినందుకు నీకు స్తోత్రాలు. ఆయా సంఘముల నుంచి వచ్చినటువంటి బిడ్డలందరిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను.
ఈయొక్క అతని కార్యక్రమం ప్రారంభం నుంచి ప్రభా అనేకమైనటువంటి కార్యక్రమాల్లో మీరు సహాయం ఇచ్చారు. పాటల్లోనూ నా తండ్రి గ్రీటింగ్స్లో మీరు తోడుగా ఉన్నందుకు నీకు వందనాలు. అలాగే నా తండ్రి మా కొరకు నా తండ్రి నీ ప్రియకుమారుడైనటువంటి ప్రభు నా తండ్రి నీ సేవకులను నా తండ్రి అయా మా మధ్యకి నడిపించినందుకు నీకు వందనాలు. నీ సేవకుల ద్వారా అయా ఈ దినాన్ని ప్రభ కూడి వచ్చిన బిడ్డలందరికీ కూడా అయా ఎటువంటి సంతోషకరమైన శుభవర్తమానాన్ని మీరు తీసుకుని వచ్చారో అది నీ దాసుని ద్వారా మీరు అందించి అయా మీరే మహిమ పొందమని కూడి వచ్చిన బిడ్డలందరినీ దీవించమని జరగబోచిన కార్యక్రమాన్ని అంతటిని కూడా మీరు ఆశీర్వదించి నీ నామను మహిమ ఘనత ప్రభావాలు పొందుకొనమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాము తండ్రి. అలాగే మరి పాస్టర్ రత్నరాజు గారు అందుబాటులో లేరు కాబట్టి నల్లిమోహన్ రావు గారు వచ్చి ప్రార్థన చేస్తారు. ఈ ప్రార్థన అయిన తర్వాత దైవజనులందరూ నిలబడి స్తుతి ఆరాధన చేస్తారు. వారితో మనం అందరం ఎక్కిపోయిందాం, ప్రార్థన చేసుకుందాం. క్షేమగలడు మా ప్రియ పరలోకి తండ్రి, మీ ఘనమైన గొప్పదైన శ్రేష్ఠమైన నామానికి వందనములు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం. మమ్మను ప్రేమించి ఈ యొక్క సంవత్సరాంతంలో ఉన్నటువంటి డిసెంబర్ నెలలో ప్రభువా ఈ యొక్క సమైక్య యునైటెడ్ క్రిస్మస్ తెలుగు సంఘాల క్రిస్మస్ ఆరాధనను ప్రభు ఏర్పాటు చేసిన దాన్ని బట్టి స్తుతిస్తున్నాము, ఘనపరుస్తున్నాము. నాయన చేరు వచ్చిన బిడ్డలందరిని బట్టి వందనాలు తండ్రి, దైవజనులను బట్టి మీ నామానికి స్తోత్రాలు, ఏర్పాటు చేసినటువంటి కార్యవర్గాన్ని బట్టి కూడా స్తుతిస్తున్నాము. మన రెండు చేతులు పైకెత్తి దేవునికి స్తుతి ఆగమర్పిందామండి. అందరం కూడా ఆయన తట్టు మన కన్నులెత్తుదాం. స్తుతి చేయుట శోభకరమై ఉన్నది. స్తుతి చేయువాడు నన్ను మహిమపరుచున్నాడని దేవుని వాక్యం సెలవిస్తాను. దయచేసి అందరూ కూడా దయచేసి రెండు చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా హల్లెలూయా దేవానికి స్తోత్రాలు స్తోత్రం స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా దేవానికి స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం. అచ్చయ్య కరుడా స్తోత్రం, ఆలోచన కర్త స్తోత్రం, అచ్చయ్య కరుడా స్తోత్రం, ఆలోచన కర్త స్తోత్రం.
కళ్ళు మూసుకొని హృదయాంతరంగములను ప్రభుకు స్వాధీనము చేస్తూ స్తుతుల సింహాసనంపై ఆసీనుడైన ప్రభువును కీర్తిస్తూ ప్రశంసిస్తూ స్తుతుల ప్రార్థనలో నడిపించవలసినదిగా దైవజనులు ప్రియ సోదరులు డేవిడ్ లివింగ్స్టన్ గారిని అలాగే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మా ప్రియ పరలోకమందున మా తండ్రి, ఇప్పటి వరకు నీ పాద సన్నిధిలో చేరి పాటల ద్వారా స్తుతి ఆరాధన ద్వారా చక్కటి గ్రీటింగ్స్ ద్వారా నీ నామాన్ని మహిమపరచడానికి ఇచ్చిన ఈ గొప్ప సమయాన్ని బట్టి, ఈ గొప్ప యోగ్యతను బట్టి నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలయ్య. అయినా ఈ 2021 సంవత్సరంలో మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప ఆధిక్యతను బట్టి, యోగ్యతను బట్టి నీకు వందనాలు తెలుస్తున్నామయ్యా. అయినా సంఘాలన్నీ కలిసి దేశం కాని దేశంలో మాకు ఇచ్చిన ఈ గొప్ప యోగ్యతను బట్టి నీకు వందనాలయ్యా. అయినా నీ పాద సన్నిధిలో చేరి అయినా నన్ను సేవకులు ఏవైతే మాటలు విత్తబోతూ ఉన్నారో మా అందరి జీవితాల్లో నాటింప చేయమని ఈ చిన్న ప్రార్థనలకు ఇస్తారని యేసయ్య పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మరి ఒక ప్రార్థన కాగితాల దానియేలు గారు వచ్చి చేస్తారు. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ప్రశస్తమైన నామాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. ఒకప్పుడు మేము నీకు దురస్తులము నేరస్తులము, ఎందుకు పనికి రావని వారమై ఉండగా మీరు మా కొరకు ఈ లోకంలో జన్మించిన దేవానికి వందనాలు. మమ్మల్ని పాపము నుండి, శాపము నుండి, అపరాధము నుండి విడిపించడాని కొరకై మీరు సిలువలో కార్చినటువంటి రక్తమును బట్టి నీకు వందనాలు. మీరు చేసిన త్యాగమును బట్టి నీకు వందనాలు ప్రభా. చీకటిలో ఉన్నటువంటి మమ్ములను ప్రభా మీరు ప్రేమించి మీ దత్తపుత్రులుగా, మీ బిడ్డలుగా, మీ రాజ్యానికి వారసులుగా, సొత్తైనటువంటి ప్రజలుగా, పరిశుద్ధ జనముగా మీరు ఏర్పాటు చేసుకున్నందుకు ఆయనకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో ప్రభా దుబాయ్ ప్రాంతంలో ప్రభా తెలుగు ఐక్య క్రిస్మస్ జరుపుకోవడానికి ప్రభా మీరు చూపిన కృపకై నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభు. ఇంతవరకు మీ సన్నిధి మాత ఉంచినందుకు ఆయనకు వందనాలు. ప్రాముఖ్యంగా మీరు మాకు ఇచ్చిన గొప్ప రక్షణకై మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో దైవజనులను ప్రభా మా మధ్యలోనికి సురక్షితంగా నడిపించారు. ఆత్మచేత మీరు నింపి వాడుకుంటున్నందుకై నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇదివరకు ప్రభా మరి దైవజనులను ఎత్తిపట్టుకుని వారి ద్వారా ప్రభా తెలియచేసిన అద్భుతమైనటువంటి మర్మములను బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. క్రిస్మస్ వేడుకలో, మీ జన్మదిన వేడుకలో ప్రభా దైవజనుల ముఖాంతరములో మీ అందరితో ప్రభా మీరు మాట్లాడబోతున్నందుకై మీకే వందనాలు చెల్లిస్తూ ఇదిగో ఈ కొద్ది స్తుతి ఆరాధన నజరేయుడైన యేసుక్రీస్తు నామములో మీకే సమర్పిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్ ఆమేన్ ఆమేన్. దైవసందరము కూర్చుందాం. సమయం చాలా విలువైనది. దేవుని వాక్యాన్ని మనం వినాలి. దేవుడు మన కొరకు పంపించినటువంటి దేవుని సేవకులు అపోస్తలుడు రెవరెండ్ ఈదా శరత్ భూషణం గారు మన మధ్యన ఉండటం, మరి దేవుడు వారిని పంపించినందుకు నేను దేవుని స్తుతిస్తూ వారిని గురించి ముందుగానే పరిసయ్య వాక్యాలు విన్నారు కాబట్టి నేనకి ఎక్కువ చెప్పదలుచుకోలేదు. వారికి సమయాన్ని అప్పగిస్తూ ఉన్నాను. వారు వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తారు. వారితో పాటు ఇద్దరు దైవజనులు రెవరెండ్ గ్లెన్ వెబ్బర్ అండ్ రెవరెండ్ రాయ్ నెల్సన్ గారు ఉన్నారు. వారిని ఇంట్రడ్యూస్ చేసి డైరెక్ట్గా మెసేజ్లోకి వెళ్తారు. కాబట్టి అందరూ ప్రార్థన పూర్వకంగా ఎవ్వరూ లేచి వెళ్ళకండి. మెసేజ్ జరిగేటప్పుడు ఏ పాయింట్ కూడా పోకుండా దేవుడు ఈ క్రిస్మస్ దినాన్ని అందించేటువంటి మంచి వర్తమానాన్ని వినాలని ప్రేమతో మిమ్మల్ని కోరుతూ ఈ సమయాన్ని ఇండియా నుంచి వచ్చినటువంటి దైవజనులు అందరం చప్పట్లు కొట్టి ఆహ్వానించుదాం. దేవునికి స్తోత్రం. ప్రియులారా, మీ అందరికీ ప్రభువైన యేసునామమున నా యొక్క క్రిస్మస్ శుభాలు తెలియచేస్తూ ఉన్నాను. క్రిస్మస్ గ్రీటింగ్స్ టు యు ఆల్. ఐ లైక్ టు ఇంట్రడ్యూస్ మై ఫ్రెండ్స్ రెవరెండ్ గ్లెన్ వెబర్ and Reverend Ray Nelson. They are from America, and they are very much love the people of India. So that is one of the reasons I asked them to come over here. Mana madhyaku vachinatvanti Glenn Weber garu, Ray Nelson garu, India prajalante chaala prema galiginatvanti vaaru,
అందుకే ఈరోజు మా మధ్యకు రమ్మని చెప్పి నేను ఆహ్వానించడం జరిగింది. వారు వచ్చారు. నవ్ ఐ ఇన్వైట్ బ్రదర్ గ్లెన్, కుడ్ యూ ప్లీజ్ కమ్ అండ్ సే ఎ వర్డ్ ఆఫ్ గ్రీటింగ్స్. ఈరోజు మీ మధ్య ఉండడం నాకు చాలా సంతోషంగా ఉంది. And I bring you greetings from my wife. Her name is Darla and our four children. మరి నా భార్య దార్లా నా నలుగురు పిల్లల దగ్గర నుండి మీకు శుభాలు తెచ్చారు నేను. They all are married and out of the house and now they're bringing grandchildren to our place. మా నలుగురు పిల్లలకి పెళ్ళైపోయింది, వారు మనవళ్ళు తెస్తున్నారు నాకు. So that's what I blame this gray beard on is these little kids now, these grandkids. This makes me old. మనవళ్ళు వచ్చారు కాబట్టి నా యొక్క గడ్డం కూడా తెల్లబడిపోయిందండి. But I enjoyed watching the children tonight doing their Christmas program. They did a great job, didn't they? మరి చూడండి పిల్లలు వచ్చి ఇక్కడ క్రిస్మస్ కార్యక్రమం చేస్తుంటే నాకు చాలా సంతోషం అనిపించింది. మంచి కార్యక్రమం చేశారు కదా. చాలా బాగా చేశారు. But it reminds me of the joy that is the Christmas season of Jesus coming to the earth. మరి ఇది మన జ్ఞాపకం చేసేది ఏంటంటే ప్రభు అయినటువంటి యేసయ్య ఈ లోకానికి తెచ్చినటువంటి సంతోషాన్ని జ్ఞాపకం చేస్తా ఉంది. And so I count it a privilege and an honor to share that joy with you here in Dubai. మరి దుబాయ్ ప్రాంతంలో మీతో కలిసి ఆ యొక్క ఆనందం పంచుకునేటువంటి అవకాశం నాకు కలిగింది. May God bless you, may God keep you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక, కాపాడును గాక. May God make his face to shine upon you. ఆయన తన ముఖకాంతి మీపై ప్రకాశింప చేయును గాక. Amen. Hallelujah. Come on, Ray. Well, I see a lot of Indian people here. Not a lot. All are Indian. All of them, yes, I know, that's a lot. You know, I traveled 12,000 kilometers to get here. ఇక్కడికి రావడానికి 12,000 కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చాను నేను. And you know, unlike you, I don't know, maybe you can travel back to India, but I know you're here on a mission. మరి నేను అంటాను మీరు ఇక్కడ ఇక్కడ ఒక పరిచర్య నిమిత్తమై ఉన్నారు. And the mission you're here on is a hard mission. మీరు ఇక్కడ ఉన్నటువంటి ఆ పరిచర్య చాలా కష్టతరమైనటువంటి పరిచర్య. Many of you have left your families మరి చాలా మంది కుటుంబాలను విడిచిపెట్టి వచ్చారు. To make an income to send home. మరి ఇంటికి పంపాలనేటువంటి ఉద్దేశంతో వచ్చారు. My heart goes out to you. మరి నా హృదయం మీ పక్షంగా ఉంది. Because that's a hard job to do. మరి ఇలా చేయడం అనేటువంటి చాలా కష్టమైనటువంటి పని. But I believe that the Lord honors your commitment. మరి మీ యొక్క సమర్పణను దేవుడు ఘనపరుస్తాడు. And he will bless it. ఆయన దీవిస్తాడు. You know, when we leave here, we're leaving on the 21st of December and I'm going to India. మరి 21వ తారీఖు నేను ఇండియా దేశానికి వెళ్తున్నాను. They have not allowed me in there for one year and 8 months. మరి నేను ఇక్కడ ఇండియా దేశం రావడానికి 1.5 సంవత్సరాలు రావడానికి అవకాశం లేకుండా అయిపోయింది. I packed my bags in August of 2020. నేను నా పెట్టలన్నీ కూడా ఆగస్ట్ 20వ సంవత్సరంలోనే సర్దుకున్నాను, కానీ ఇప్పుడు వరకు వెళ్ళకపోయాను నేను. ఎవ్రీ మంత్ ఐ కాల్ ద ఎంబసి ఆఫ్ ఇండియా, ఇస్ దేర్ ఎనీ ప్లేన్స్ గోయింగ్ ఫర్ టూరిస్ట్. మరి ప్రతి నెల కూడా ఎంబసీకి ఫోన్ చేసేవాడిని, ఏమైనా ఫ్లైట్లు వెళ్తున్నాయా ఇండియాకని. They say call back next month. వాళ్ళు చెప్పేవారు వచ్చే నెలలో మాట్లాడు అని చెప్పేవారు. They know me by name. ఇప్పుడు ఆ ఎంబసీలో నా పేరు కూడా వాళ్ళు బాగా తెలిసిపోయిందండి. I've called them so many times. మరి చాలా సార్లు వారికి ఫోన్ చేశాను నేను. But they finally let me come. అయితే చివరిగా నేను ఇండియా దేశం వెళ్ళడానికి నాకు అనుమతిని ఇచ్చారు. And so I get to love on the Indian people, that they're my family. మరి ఇండియా దేశ ప్రజలు అంటే నా కుటుంబం కింద లెక్క. Yes, thank you so much. మీ అందరికి నా వందనాలండి. You know, when they told me I could come to India, వాళ్ళు ఎప్పుడైనా సరే ఇండియాకి రమ్మని అడిగారు అనుకోండి, I was so happy. నేను చాలా సంతోషపడతాను. Okay, thank you for listening to me. నా మాటలు విన్నందుకు మీ అందరికి నా వందనాలు. థ్యాంక్ యూ బ్రదర్స్. చాలా సంతోషం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరొకసారి దేవుడు అనుగ్రహించినటువంటి చక్కని అవకాశాన్ని బట్టి దేవాది దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను.
మరి ప్రత్యేకించి ఇంతమంది దైవ సేవకుల యొక్క సమక్షంలో మీ అందరితో కలిసి ఈ కార్యక్రమంలో పాలు పంపులు పొందడం నాకు గొప్ప భాగ్యంగా సంతోషంగా భావిస్తూ దేవుడిచ్చినటువంటి సమయాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. నిజమే దైవ సేవకులు ఎంత మరి దేవుని బిడ్డలకు ఇస్తున్నారు అనేటువంటిది మనం జ్ఞాపకం చేసుకుంటే దైవ సేవకులు ఇచ్చింది ఎవరో ఇవ్వలేరండి. ఎందుకంటే దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడి ఉంది, నా ప్రాణము మంటిని హత్తుకొని ఉన్నది, నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది. ప్రజలను బ్రతికించే వాక్యం దేవుని సేవకుల దగ్గర దొరుకుతుంది. మందులు బ్రతికించవు కానీ దేవుని యొక్క వాక్యం బ్రతికిస్తుంది. ఈ భయంకరమైనటువంటి దినాల్లో ప్రజలకు కావాల్సింది ఏంటంటే దేవుని యొక్క వాక్యం కావాలి. చాలామంది దగ్గర డబ్బుంది, మందులున్నాయి. డబ్బు మందులు మనుషులను బ్రతికించవు కదా, దేవుని యొక్క వాక్యమే బ్రతికిస్తుంది. మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తాడు. దైవ సేవకులారా, మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి నా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. చాలా ప్రాముఖ్యమైనటువంటి పనిని దేవుడు మనకు అప్పగించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మరి దేవుని యొక్క వాక్యములో మనం చూస్తాం కదా, ఇశ్రాయేలు రాజు అంటాడు, ఎలీషా చనిపోతూ ఉన్నప్పుడు అంటాడు, ఇశ్రాయేలు వారికి రథమును రౌతులను నీవే కదా అంటే అర్థం ఏంటంటే ఇశ్రాయేలు యొక్క క్షేమం ఇశ్రాయేలు సైన్యములో లేదు, ఇశ్రాయేలుకు ఉన్నటువంటి గుర్రముల యందు లేదు, ఇశ్రాయేలు యొక్క భద్రత ఆ సేవకుని మీద ఆధారపడి ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. మరి దేవుడు తన సంఘమును ప్రేమించి అనుగ్రహించినటువంటి దైవ సేవకులను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మంచిది క్రిస్మస్, క్రిస్మస్లో ఉన్నాం కదా. వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దిస్ సీజన్? క్రైస్ట్ ఈజ్ ద రీజన్ ఫర్ దిస్ సీజన్. వితౌట్ క్రైస్ట్ దేర్ ఇస్ నో క్రిస్మస్. క్రీస్తు లేకుండా క్రిస్మస్ లేదు. అసలు క్రీస్తు ఎందుకు వచ్చాడు? ఇది నా ప్రశ్న. క్రిస్మస్ కారణం క్రీస్తు, క్రీస్తు లేకుండా క్రిస్మస్ లేదు, అయితే క్రీస్తు ఎందుకు వచ్చాడు? ఎన్నో సమాధానాలు మనం చెప్పవచ్చు. బిడ్డలు చెప్పినటువంటి ప్రవచనాలు, లేకపోతే పాడినటువంటి పాటలు, ఇవన్నీ కూడా మనకు తెలియచేస్తూ ఉన్నాయి. అయితే అసలు యేసయ్య ఏం చెప్పాడో చూద్దాం. ఆయన ఎందుకు వచ్చాడు? ఆయన ఎందుకు వచ్చాడు? ఐ వుడ్ లైక్ టు సే దేర్ ఆర్ 5 రీజన్స్ జీసస్ కేమ్ టు దిస్ ఎర్త్. జీసస్ హిమ్సెల్ఫ్ డిక్లేర్డ్ హిస్ మిషన్ వై హీ హ్యాస్ కమ్ ఇన్ టు దిస్ వరల్డ్. యేసయ్య తనకు తానే చెప్పాడు, ప్రకటించాడు తాను ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాను అనేటువంటిది ప్రకటించాడు. 5 కారణాలు ఆయన చెప్పాడు. లూకా సువార్త, లూకా సువార్త 4వ అధ్యాయానికి రండి. లూకా సువార్త 4వ అధ్యాయం 16వ వచనం. జస్ట్ 18th వర్స్. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలోనున్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవత్సరం ప్రకటించుటకును నన్ను పంపియున్నాడు. చాలండి, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రభు అయినటువంటి యేసయ్య ఆయన పరిచర్య ప్రారంభంలో తాను ఎందుకు వచ్చాడు అనేటువంటిది నజరేతు అనేటువంటి ఊరిలో ప్రకటన చేశాడు. ఈ ప్రకటనలో మనం చూస్తూ ఉన్నాం. ఈ ప్రకటన యెషయా గ్రంథం
61వ అధ్యాయం ఆధారం చేసుకుని చెప్పబడినటువంటి ప్రకటన ఇది. ఈ ప్రకటనలో మనం చూస్తున్నాం, మొదటిది భేదలకు సువార్తను ప్రకటించుటకు అనేటువంటి మాట గమనించండి. భేదలకు సువార్త. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 2వ వచనం చూడండి. అమ్మమ్మ మొదటి దీనులకు సువర్తమానము ప్రకటించుటకు అనేటువంటి మాట గమనించండి. దేవునికి స్తోత్ర. దీనులకు సువర్తమానము, ఇక్కడ మనం చూస్తున్న భేదలకు సువార్తను ప్రకటించుటకు అనేటువంటి మాట మనం చూస్తున్నాం. సువార్త, సువర్తమానం, ఈ రెండు కూడా మనం గమనించినట్లయితే లూకా సువార్తలో మనం చూస్తున్న భేదలకు సువార్తను ప్రకటించడానికి ప్రభు అయినటువంటి యేసయ్య ఈ లోకమునకు వచ్చాడు. యెషయాలు మనం చూస్తున్నాం దీనులకు సువర్తమానమును ప్రకటించడానికి వచ్చాడు. సువార్త, శుభవార్త, ఈ రెండూ కూడా మనం ఆలోచిస్తే రెండూ కూడా ఒకటే భావం, మంచి వార్త. మంచి మాటను ప్రకటించడానికి యేసు వచ్చాడు. ఎవరికి ప్రకటించాడు? బీదలు అని ఇక్కడ మనం చూస్తున్నాం. యెషయా గ్రంథంలో దీనులు, బీదలకు దీనులకు తేడా ఉందా? ఉందా లేదా? ఉంది. ఏంటి తేడా? బీదోడంటే ఏదో కొద్ది గొప్ప ఉన్నవాడు అని అర్థం కదా. దీనుడంటే దరిద్రుడు అని అర్థం, ఏమీ లేనటువంటి వాడు. సువార్త, మంచి వార్త ఎవరికి ప్రకటించడానికి వచ్చాడంటే దీనులకు. దీనులకు అంటే అర్థం ఏంటంటే దరిద్రులకు అని అర్థం చేసుకోవాలి. అంటే తమకు తాముగా ఏమి చేసుకోలేనటువంటి వారు, తమకు తాముగా ఏమి చేసుకోలేనటువంటి వారు, పూర్తిగా ఇతరులపై ఆధారపడేటువంటి వారు దీనులు. దీనులకు సువార్తను ప్రకటించడానికి, మంచి వార్తను ప్రకటించడానికి వచ్చాడు. యేసయ్య రాక మునుపు సువార్త ప్రకటింపబడింది. దూత సువార్త ప్రకటించాడు. ఎవరికి ప్రకటించాడు? గొర్రెల కాపురలకు ప్రకటించాడు, కానీ దీనులకు ప్రకటించలేదుగా. దూత ప్రకటించింది, మరియకు ప్రకటించింది, కానీ యేసు దీనులకు ప్రకటించాడు. ఈ దీనులు అనేటువంటి మాటను గూర్చి మనం ఆలోచిస్తే తమకు తాముగా ఏమి చేసుకోలేనటువంటి వారు, ప్రత్యేకించి ఎవరైతే ఆత్మ సంబంధమైనటువంటి విషయాలలో తమ యొక్క దరిద్రతను గుర్తిస్తారో వారే ధన్యులు. ఆత్మ సంబంధమైనటువంటి విషయాల్లో దీనత్వం గుర్తించాలి. యేసయ్య చెప్పాడు, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. అంటే ఆత్మ సంబంధమైనటువంటి విషయాల్లో తమ యొక్క దరిద్రతను ఎవరైతే గుర్తిస్తారో వారే ధన్యులు అని అర్థం చేసుకోవాలి. ఆత్మ సంబంధమైనటువంటి విషయాలంటే ఏమిటి? ఇది మనం ఆలోచించాలి. ఆత్మ సంబంధమైనటువంటి విషయాలంటే ఒకటి నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, ఎవరు కూడా తమకు తాము తమ యొక్క హృదయాలను శుద్ధి చేసుకోలేరు. ఎవరు కూడా తమ యొక్క హృదయాలను తాము శుద్ధి చేసుకోలేరు. కాబట్టి దేవుని యొక్క వాక్యంలో ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. పరిశుద్ధ గ్రంథం నుండి సామెతల గ్రంథంలో ఈ మాట మనం చూద్దాం. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 9వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. నా హృదయమును శుద్ధిపరచుకొని ఉన్నాను, పాపము పోగొట్టుకొని పవిత్రుడనైతి ననుకొనదగిన వాడు ఎవడున్నాడు? నాకు నేను శుద్ధి చేసుకున్నాను, పాపం పోగొట్టుకున్నాను, నేను పరిశుద్ధుడనయ్యాను అని చెప్పగలిగినటువంటి వాడు ఎవడైనా ఉన్నాడా అనేటువంటి ప్రశ్న మనం చూస్తున్నాం.
ఈ ప్రశ్నకు సమాధానం ఏంటంటే లేడు. ఇదే సువార్త అండి. యేసయ్య చెప్పినటువంటి సువార్త ఏంటో తెలుసా? నీ హృదయాన్ని నువ్వు శుద్ధి చేసుకోలేవు కాబట్టి ఆ పని చేయడానికి నేను వచ్చానంట ఉన్నాడు. అది ఏ వ్యక్తి కూడా తనకు తానుగా నీతిమంతుడుగా తీర్చబడలేడు, నీతిని సంపాదించుకోలేడు, మనల్ని నీతిమంతులను చేయడానికి వచ్చాడు, పరిశుద్ధులనుగా చేయడానికి వచ్చాడు, నిర్దోషులుగా చేయడానికి వచ్చాడు. ఇది ఆయన చేసేటువంటి పని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నా ప్రశ్న ఏంటంటే యేసయ్య దీని కొరకు వచ్చాడు కదా, దీని కొరకు ఉపయోగించుకున్నారా? హృదయం శుద్ధి చేయడానికి యేసు ప్రభువును ఉపయోగించుకున్నారా? నీతిమంతునిగా నన్ను తీర్చు ప్రభువాన్ని యందు విశ్వాసం ఉంచుతానని చెప్పి దాని కొరకు ఉపయోగించుకున్నారా? యేసుక్రీస్తు ద్వారా నిరపరాధులుగా తీర్చబడడానికి మనము ఆ సువార్తను మనం అంగీకరిస్తున్నామా? మనల్ని నిరపరాధులుగా తీర్చేటువంటి వాడాయన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. యేసయ్య వచ్చినటువంటి కారణాల్లో మొదటిది మనం చూస్తూ ఉన్నాం. మొదటిది ఏంటంటే ఈ దీనులకు సువార్తను ప్రకటించడానికి వచ్చాడు. దీనులు అనగా దరిద్రులు అని అర్థం. తమకు తాముగా ఏ విధమైనటువంటి సహాయము చేసుకోలేనటువంటి వారు, నిస్సహాయులు. అవును ప్రభువా, నేను నిస్సహాయుణ్ణే, నాకు నేను చేసుకోలేనటువంటి పని నాకు చేసి పెట్టడానికి వచ్చావు నువ్వు. అది నన్ను పరిశుద్ధునిగా చేయడానికి, నీతిమంతునిగా చేయడానికి, నిర్దోషినిగా చేయడానికి, నిరపరాధినిగా చేయడానికి నీ వచ్చావు. ఎవరైతే ఈ సత్యాన్ని గ్రహిస్తారో, ఎవరైతే యేసయ్య దీని కొరకు వచ్చాడని అంగీకరించి ఆ కార్యం చేయడానికి వారు యేసుకు అనుమతిస్తారో, ఆలాటి వారు ధన్యులు, వారిదే పరలోక రాజ్యం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మొదటి కారణం చెప్పాను కదా. రెండవ కారణం జ్ఞాపకం చేస్తారు. చాలా ప్రాముఖ్యమైనటువంటి పని యేసు ప్రభు చేస్తారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యెషయా గ్రంథం 61వ అధ్యాయంలో ఈ మాటలు మనం చూస్తున్నాం. నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకు అనేటువంటి మాట గమనించండి. నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకు. ప్రజలు నలిగిన హృదయముతో ఉన్నారు. నలిగిన హృదయముతో ఉన్నటువంటి వారిని బలపరచడానికి వచ్చాడు. ఈ రోజుల్లో చాలా వ్యాధులకు కారణం ఏంటో తెలుసా? హృదయము నలిగినటువంటి స్థితి. దేవుని యొక్క వాక్యములు ఒక మాట జ్ఞాపకం చేస్తాను మీకు. పరిశుద్ధ గ్రంథం నుండి సామెతల గ్రంథానికి రండి. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 14వ వచనం చదవండి, చూడండి. నరుని ఆత్మ వ్యాధి నోర్చును, నలిగిన హృదయమును ఎవడు సహింపగలడు? ఈ కోవిడ్ వచ్చిన తర్వాత చాలాసార్లుగా మనం వింటున్నటువంటి మాట ఏంటంటే రోగ నిరోధక శక్తి కావాలి, ఇమ్యూనిటీ కావాలని చెప్పి అంటున్నారు కదా. ఎక్కడా ఎప్పుడూ లేనంతగా ఈ ఇమ్యూనిటీ కొరకు ప్రజలు ఏం చేస్తూ ఉన్నారంటే, మరి ఈ విత్తనాలు ఏమంటారు ఇవి, డ్రై ఫ్రూట్స్, ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ కొనుక్కుని వాడుతూ ఉన్నారు కదా ఇమ్యూనిటీ కొరకు. అసలు ఇమ్యూనిటీ కావాల్సింది ఎక్కడంటే హృదయంలో కావాలండి. నరుని ఆత్మ వ్యాధిని ఓర్చును. నీ యొక్క ఆత్మలో ఇమ్యూనిటీ ఉంటే వ్యాధిని తట్టుకోగలుగుతా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ యొక్క ఆత్మలో ఇమ్యూనిటీ ఎక్కడి నుండి వస్తుంది? ఆత్మ బలం ఎలాగొస్తుంది? ఇది మనం ఆలోచించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యోహాను భక్తుడు అంటాడు, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవన్ని విషయములలోనూ వర్ధిల్లుచు, సౌఖ్యముగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలని నీ కొరకు నేను
ప్రార్థన చేస్తున్నారని చెప్పి యోహాను భక్తుడు తెలియచేస్తాడు. కాబట్టి ఆత్మలో బలమును ఇవ్వడానికి వచ్చాడు. ఒకవేళ ఆత్మలో బలము లేకపోతే ఇక్కడ అంటున్నాడు, నలిగిన హృదయమును ఎవడు సహింపగలడు? హృదయం నలిగిపోయిందనుకోండి, హృదయం చిన్నాభిన్నమైపోయింది, గుండె చెదరిపోయింది, ఎవరు బాగు చేస్తారు? ఈ రోజున ఎంతోమంది గుండె చెదరిన స్థితిలో ఉన్నారు, హృదయం నలిగిపోయినటువంటి స్థితిలో ఉన్నారు, వ్యాధిని ఓర్చుకొనలేని ఆత్మను కలిగి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఏసై అంటా ఉన్నాడు, నేను ఎందుకు వచ్చానో తెలుసా, నలిగిన హృదయము కలిగినటువంటి వారందరినీ కూడా, బ్రద్దలైనటువంటి హృదయము కలిగినటువంటి వారందరినీ కూడా నేను బలపరచడానికి వచ్చాను, దృఢపరచుటకు అనే మాటకు అర్థం ఏంటంటే నలిగిపోయిన వాటన్నిటిని కూడా దగ్గర చేర్చి ఒకటిగా కట్టడం, విరిగిపోయినటువంటి వాటన్నిటినీ కూడా సంపూర్ణముగా చేయడం, ఇది ప్రభువైనటువంటి యేసయ్య చేసేటువంటి పని. ఈ క్రిస్మస్ దినాల్లో ఎన్నో విషయాలు మనకు ఆనందం కలిగించవచ్చు, కానీ అసలు మన హృదయములో నిజమైనటువంటి సంతోషం, నిజమైనటువంటి ఆనందం మనము కలిగి ఉన్నామా అనేటువంటిది మనం ఆలోచించాలండి. ఈ యొక్క హృదయము నలిగిపోకుండా హృదయములో సంతోషం కావాలంటే ఒక్క మాట జ్ఞాపకం చేస్తాను, మీరు ఆయనను చూడకుండానే ఆయనను ప్రేమించుచున్నారు, మీరు ఆయనను చూడకపోయినా ఆయన యందు విశ్వాసముంచుచున్నారు, మీ విశ్వాసమునకు ఫలము అనగా ఆత్మరక్షణను పొందుచు చెప్పనశక్యమును మహిమాయుక్తమునైన సంతోషము గలవారై ఆనందించుచున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ రాత్రికాల సమయంలో ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం, ఆ రోజున చాలా సంతోషకరమైనటువంటి సంఘటనలు జరిగాయి కదా. దూత అంటా ఉన్నాడు, ప్రజలందరికీ కలుగబోవు మహాసంతోషకరమైన మహాసంతోషం. మహాసంతోషం, ఎంత సంతోషం అంటే మహాసంతోషం కదా. ఈ సంతోషకరము, ఈ సంతోషం ఏం చేస్తుంది తెలుసా, ఎముకలకు పుష్టినిస్తుంది. మంచి సమాచారం ఎముకలకు పుష్టినిచ్చును, మంచి సమాచారం ప్రాణమును తెప్పరిల్ల చేస్తుంది. దప్పిగొనిన వానికి చల్లని నీరు ఎట్లుండును, దూరదేశము నుండి వచ్చిన సమాచారం అట్లు ఉండును. దేవుని మాటలు హృదయాన్ని తెప్పరిల్ల చేస్తాయి. ఏసై ఎందుకు వచ్చాడో తెలుసా, ఇక్కడ ఉన్నటువంటి సోదరి సోదరులారా, నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, నలిగిన హృదయంతో నీవు ఉన్నట్లయితే నీ హృదయాన్ని ప్రభువు స్వస్థపరుస్తాడు. ఎవరు చేయలేనటువంటి పని అది, ఏ మందు కూడా చేయలేనటువంటి పని అది, ప్రభువు చేస్తాడు. హృదయానికి కట్లు కడతాడు, హృదయానికి కలిగినటువంటి గాయములను బాగు చేస్తాడు, చెదరిపోయిన గుండెను ఆయన మరలా తిరిగి అతుకుతాడు, అమరుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఏసై చెప్తా ఉన్నాడు, నేను ఎందుకు వచ్చాను, ఎందుకు వచ్చానో తెలుసా, దీనులకు సువార్త చెప్పడానికి వచ్చాను, నలిగిపోయి బ్రద్దలైపోయినటువంటి గుండెలు కలిగినటువంటి వారిని దృఢపరచడానికి నేను వచ్చాను. మూడవ కారణం జ్ఞాపకం చేస్తాను, బంధింపబడిన వారికి విడుదల. బంధింపబడినటువంటి వారికి విడుదల. ఒక వ్యక్తి అన్నాడు, మ్యాన్ ఈజ్ బాండ్ ఫ్రీ బట్ ఎవ్రీవేర్ ఇన్ చైన్స్. మనిషి స్వతంత్రుడుగానే పుట్టాడు, కానీ అనేకమైనటువంటి బంధకాలతో బంధింపబడి ఉన్నాడు, బంధకాలతో బంధింపబడి ఉన్నాడు. ప్రియులారా, క్రిస్మస్
గొప్ప విడుదలను తీసుకుని వచ్చింది. దేవునికి మహిమ కలుగునుగాక. ఒకవేళ బంధింపబడినటువంటి స్థితిలో ఉన్నట్లయితే మనలను విడిపించడానికి ప్రభు అయినటువంటి యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. అది ఏ బంధకం అని మనం ఆలోచిస్తే అది ఏదైనా కావచ్చు. ఒకవేళ లోక సంబంధమైనటువంటి సంకెళ్లలో ఉన్నటువంటి వారికి కూడా గొప్ప విడుదల దేవుడు తన కుమారుడైనటువంటి యేసు ద్వారా మనకు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. బంధకములలో ఉన్నటువంటి వారికి విడుదలను ఇవ్వడానికి ఆయన వచ్చాడు. ఆయన పనిది బంధింపబడినటువంటి వారిని విడిపించేటువంటి పని. దేవుని యొక్క వాక్యములో వ్రాయబడి ఉంది, పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టున్నట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విడిపించబడలేదు కానీ నిర్దోషమును నిష్కళంకమునైన గొర్రె పిల్ల రక్తము ద్వారానే మనం విడిపించబడ్డాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ మాట మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. ప్రత్యేకించి ఈ పాండమిక్ సమయంలో గొర్రెపిల్ల రక్తమును గురించి ఒకటి రెండు మాటలు చెప్తాను నేను. దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులు ఐగుప్తు దాస్యములో ఉన్నారు. మోషేను నాయకునిగా పంపించాడు. మోషేను నాయకునిగా పంపించిన తరువాత మోషే ద్వారా దేవుడు అద్భుత కార్యాలు చేశాడు. ఫరో యొక్క హృదయం కఠినమైపోయింది. చివరిగా దేవుడు చెప్పాడు, నేను ఐగుప్తులో ఉన్నటువంటి దేవతలందరికీ నేను తీర్పు తీర్చబోతూ ఉన్నాను. ఐగుప్తులో ఉన్నటువంటి తొలిచూరులు అందరినీ కూడా నేను హతం చేయబోతూ ఉన్నాను. అయితే మీరు చేయవలసినటువంటి పని ఏంటంటే ఒక గొర్రె పిల్లను తీసుకుని రండి, దానిని వధించండి, దాని రక్తమును పళ్ళెములో తీసుకోండి, ఒక హిస్సోపు పుడకను తీసుకొని ఆ హిస్సోపు పుడకను రక్తములో ముంచి ద్వారబంధపు రెండు నిలువు కమ్మీలకు అడ్డ కమ్మీకి పూయండి. నేను దానిని ఏ ద్వారబంధపు కమ్మీకైతే ఇది పూయబడుతుందో నేను దానిని దాటి వెడతానని చెప్పాడు. ఇందులో ఒక మాట గమనించండి. ఆ మాట నేను మీకు చదివి నేను జ్ఞాపకం చేస్తాను. పరిశుద్ధ గ్రంథం నుండి నిర్గమకాండము గ్రంథంలో ఈ మాటలు మనం చదువుతాం. 12వ అధ్యాయం నిర్గమకాండము గ్రంథం 12వ అధ్యాయం 23వ వచనం. యెహోవా ఐగుప్తీయులను హతము చేయుటకు దేశ సంచారము చేయుచు ద్వారబంధపు పైకమ్మి మీదను రెండు నిలువ కమ్ముల మీదను ఉన్న రక్తమును చూచి యెహోవా ఆ తలుపును దాటిపోవును, మిమ్మును హతము చేయుటకు మీ ఇండ్లలోనికి సంహారకుని చొరనీయడు. ఇక్కడ కొన్ని మాటలు గమనించండి. ఇక్కడ పస్క అంటే దాటిపోవుట. దాటిపోయింది ఎవరు చెప్పండి? సంహారకుడా యెహోవా దాటి వెళ్ళాడా? సంహారకుడు దాటి వెళ్ళాడు కదా. మరి దేవుడు ఏం చేశాడు? ఇది నా ప్రశ్న. ఒక మాట మనం ఇందులో గమనించవలసింది ఏంటంటే ఇశ్రాయేలు యొక్క కుటుంబాలన్నిటినీ కూడా రక్తము ఒక కవచంగా కప్పింది. రక్తమే కవచం. ఇశ్రాయేలు కుటుంబాలన్నిటినీ కూడా ఒక కవచము కప్పినట్టుగా ప్రభువు కప్పాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అవును ప్రియులారా, యేసు రక్తమే ఈ భయంకరమైనటువంటి దినాల్లో మనలను మన కుటుంబాలను కప్పే కవచము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును అని 91వ కీర్తనలో చెప్తాడు కదా. ఆయన తన రెక్కలతో కప్పునంటే అర్థం ఏంటంటే ఒక దుప్పటి కప్పినట్టుగా మనలను కప్పుతానని చెప్పి వాగ్దానం చేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి 3వ కారణం, ఆయన మనలను బంధకముల నుండి విడిపించువాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా.
మనము దేవుని యొక్క వాక్యములో మనం చూస్తున్నాం. 13 సంవత్సరముల నుండి మరి నడుము వంగిపోయినటువంటి స్త్రీని, 18 సంవత్సరాల నుండి నడుము వంగిపోయిన స్త్రీని చూస్తున్నాం కదా. ఆమె సాతాను యొక్క బంధకములలో ఉన్నట్లుగా మనము గమనిస్తాం. యేసు ఆమెను విడిపించాడు. బంధకాలు ప్రియమైనటువంటి వారులారా, ఆయన మనలను విడిపించేటువంటి వాడు అనేటువంటి మాటను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. 4వ కారణం, గ్రుడ్డి వారికి చూపు అనేటువంటి మాట గమనించండి. గ్రుడ్డి వారికి చూపు అంటే అర్థం ఏంటంటే, ఎవరైతే తమ యొక్క స్థితిని వారు చూడలేరో గ్రహించలేరో వారే గ్రుడ్డివారు. అది గ్రుడ్డివారికి చూపు అనేటువంటి మాటను గూర్చి మనం అర్థం చేసుకుంటే మన స్థితిని మనం అర్థం చేసుకోవాలి, మన స్థితిని మనం గమనించగలగాలి. చాలాసార్లు మన యొక్క అసలైనటువంటి అక్కరను మనం గుర్తించలేము. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ప్రభు అయినటువంటి యేసయ్య జీవించి ఉన్నటువంటి కాలంలో ఆయన వెళ్ళిపోతూ ఉన్నాడు. వెళ్ళిపోతూ ఉంటే ఒక గ్రుడ్డివాడు కేకలు వేస్తూ ఉన్నాడు, అయ్యా ఎవరు వెళ్ళిపోతున్నారు, నజరేయుడైనటువంటి యేసయ్య వెళుతున్నాడు ఈ దారిన. అప్పుడు వాడు కేకలు వేస్తూ ఉన్నాడు, దావీదు కుమారుడా నన్ను కరుణించు, నన్ను కరుణించని కేకలు వేస్తూ ఉన్నాడు. నన్ను కరుణించు, నన్ను కరుణించని కేకలు వేస్తూ ఉంటే ఆ గ్రుడ్డివాడిని తీసుకొని రమ్మన్నాడు. ఆ గ్రుడ్డివాడు వచ్చిన తర్వాత, నీకేం కావాలయ్యా, నీ అవసరత ఏంటి? ఆడు గ్రుడ్డివాడైనా కూడా వాడు గ్రహించగలిగాడు, నా అవసరత ఏంటంటే నాకు చూపు కావాలి. నిజమే, అది అతని యొక్క అసలైనటువంటి అక్కర, నాకు చూపు కావాలి. చాలాసార్లు చాలామంది వారి యొక్క అవసరతను గుర్తించలేరు. క్రైస్తవ కుటుంబములు పుట్టాం, క్రైస్తవ కుటుంబంలో పెరిగాం, మందిరానికి వెళుతున్నాం, సండే స్కూల్కు వెళుతున్నాం, అయితే క్రీస్తుతో ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగత సంబంధం ఏర్పరచుకోవాలి, దానిని ఎప్పుడైనా మనం గుర్తించామా? అది నా ప్రశ్న. క్రీస్తుతో నేను ఒక వ్యక్తిగతమైనటువంటి సంబంధం నేను కలిగి ఉండాలి. రక్షణ ఎవరికి వారికే వ్యక్తిగతమైనటువంటిది. ఈ వ్యక్తిగతమైనటువంటి రక్షణ నాకు కావాలి అనేటువంటిది మనం గుర్తించగలిగామా? ఇది మనం ప్రశ్నించుకోవాలండి. ఏం పర్వాలేదులే, చిన్నప్పటి నుంచి మాకు తెలుసుగా అన్నట్టుగా మనం అనుకుంటే మనం గ్రుడ్డివారమనే మనం గమనించాలి. ఇలాంటి గ్రుడ్డివారికి చూపునివ్వడానికి ప్రభు అయినటువంటి యేసయ్య ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చాలాసార్లు మనం గమనించం, నేను చేస్తున్నది బాగుందిలే అనుకుంటాం కదా. ఒకని ఎదుట సరి అయిన మార్గముగా కనబడుతుంది, తుదకది మరణమునకు దారి తీస్తుంది. మనము మంచిదనుకున్న దారిలో మనం వెళ్ళడం కాదు, కానీ దేవుని యొక్క వాక్యం ఏదైతే మంచి అని చెప్పిందో దానిలో వెళ్ళాలి. ఏం పర్వాలేదులేని మనం అనుకునడం కాదు, ఇది మనం గమనించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. 5వది, ప్రభు యొక్క హితవత్సరం ప్రకటించడానికి వచ్చాడు. ప్రభు యొక్క హితవత్సరం ప్రకటించడానికి వచ్చాడు. ఇక్కడ ఒక మాట గమనించాలి, ప్రభు హితవత్సరం అంటే ఏమిటి? ఇందులో 2 భావాలు చెప్తాను నేను. యేసయ్య రాకడ లోకాన్ని 2 భాగాలు చేసింది కదా, కాలాన్ని 2 భాగాలు చేసింది. ఏంటది మీకు అందరూ తెలుసు కదమ్మా, చెప్పండి. ఒకటి ఒకటింటి, క్రీస్తు శకం. 2వది, క్రీస్తు పూర్వం. ఇంగ్లీష్లో బిఫోర్ క్రైస్ట్ అంటాం. 2వది ఆఫ్టర్, ఆఫ్టర్ క్రైస్ట్ కాదు, ఏడి అంటాం కదా. ఎనా డొమైనీ,
ఏనా డొమైని అంటే అర్థం ఏంటంటే దేవుని పరిపాలన ప్రారంభమైంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ద రూల్ ఆఫ్ ద లార్డ్ స్టార్ట్స్. క్రిస్మస్ బ్రాట్ ద రూల్ ఆఫ్ ద లార్డ్ ఇన్ టు దిస్ వరల్డ్. ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్. ద రూల్ ఆఫ్ ద లార్డ్ స్టార్ట్స్. ప్రభు యొక్క హితవత్సరం ప్రారంభమైంది. ఆయన పరిపాలన ప్రారంభమైంది. పరిపాలన ప్రారంభమైంది. యేసయ్య ఈ మాట చెప్పాడు. హితవత్సరం అనేటువంటి మాటకు మరొక అర్థం చెప్తాను. హితవత్సరం అనేటువంటి మాటకు మరొక అర్థం ఏంటంటే ఇశ్రాయేలు క్యాలెండర్లో ప్రతి 50 సంవత్సరాలకు ఒక జూబిలీ ఇయర్ వస్తుంది. సునాద సంవత్సరం. సునాద సంవత్సరం అంటే అర్థం ఏంటంటే ఎవ్వరూ కూడా ఎవ్వరికి దోసులుగా ఉండకూడదండి. దేవుని స్తోత్రం ఇంకా అందరికి కూడా విడుదల వచ్చేస్తుంది అన్నమాట. విడుదల సంవత్సరం అన్నమాట. అందరికీ విడుదల. ఏసయ్య వచ్చాడు. నిజంగా ఏసయ్య 2000 సంవత్సరాలకు పూర్వం వచ్చాడు కదా. మరి అందరం కూడా చదువుకుంటున్నాం విడుదల హితవత్సరం ప్రకటించండి. నిజంగా హితవత్సరం ఆ విడుదలలోకి మనం వచ్చామా అనేటువంటిది మనం ఆలోచించుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అది ప్రారంభమైంది కానీ అది ఇంకా ముగియబడలేదు. దేవునికి స్తోత్ర. ఇక్కడ ఒక చిన్న యేసయ్య చేసిన పని కూడా చెప్తాను చూడండి. ఆయనకు ఈ బైబిల్ ఇచ్చారన్నమాట. యెషయా గ్రంథం చదువు బాబు అని చెప్పి ఆ నజరేతు అనేటువంటి ఊరిలో ఆ సమాధి మందిరంలో బైబిల్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత అంతా చదివాడు. ఆయన చదివి ఓ మాట వదిలేశాడు. ఆయన ఏ మాట వదిలేశాడు అది చూడాలి మీరు. ఇప్పుడు చూడండి లూకాసు వార్త 4వ అధ్యాయంలో ఈ మాటలు గమనించండి. 19వ వచనం. ప్రభు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపియున్నాడు అని వ్రాయబడిన చోటు ఆయనకు దొరికెను. ఆయన గ్రంథము చుట్టి పరిచారకునికిచ్చి కూర్చుండెను. చాలండి, ఇక్కడ వరకే చదివాడు. యెషయా గ్రంథం మరలా చూడండి. యెషయా గ్రంథం 62వ అధ్యాయంలో మనం చూస్తే ఈ మాట, ఇంకో మాట ఉంది ఇక్కడ. మరి ఆయన ఎందుకు చదవలేదంటే ఇక్కడ హితవత్సరమే చదివాడు కానీ ప్రతిదండన దినమును గూర్చి చదవలేదు ఆయన. అది ఆయన వదిలేసాడు అక్కడ. అందరూ చదివారు. అంతకుముందు ఆ మందిరంలో బైబిల్లో చదవమని ఇచ్చిన వాళ్ళు అందరూ కూడా చదివారు కానీ యేసుప్రభు ఒక్కడే చదవలేదు. అది దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. యేసుప్రభు చదవలేదు కాబట్టి వాళ్ళు ఏం చేశారో తెలుసా? లూకాసు వార్తకు మళ్ళీ రండి. లూకాసు వార్త 4వ అధ్యాయంలో 22వ వచనం చూడండి. అప్పుడందరూ ఆయనను గూర్చి సాక్ష్యమిచ్చుచు ఆయన. ఇప్పుడు దయగల మాటని ఎందుకన్నారంటే ప్రతిదండన సంవత్సరం చదవలేదు కదా ఆయన. అది దయగల మాట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇక్కడ ఒకటి మనం గమనించాలి. ఒక మాట జ్ఞాపకం చేస్తాను. అందరికి మనం తీర్పులు తీరుతుంటాం. తీర్పులు తీర్చకండి. యేసు ప్రభు కూడా ఎవరికి తీర్పు తీర్చడానికి రాలేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అందుకే యోహాను సువార్తలో ఈ మాట అంటాడు ఆయన. దేవునికి స్తోత్ర. యోహాను సువార్త 8వ అధ్యాయం 15వ వచనం చూడండి. యోహాను మీరు శరీరమును బట్టి తీర్పు చూడండి. అక్కడ వాళ్ళందరూ ఏంటంటే వాళ్ళు చూసిన దాన్ని బట్టి వాళ్ళు తీర్పు తీరుస్తూ ఉన్నారు. వాళ్ళు చూసిన దాన్ని బట్టి తీర్పు తీరుస్తూ ఉన్నారు. మీరు శరీరమును బట్టి తీర్పు తీర్చుతున్నారు. యేసయ్య అంటున్నాడు నేను ఎవ్వరికి కూడా తీర్పు తీర్చను. యేసు ప్రభు లాంటి మనసు మనకే ఉండాలండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రతి ఒక్కరికి తీర్పు తీరుస్తుంటాం.
వాళ్ళు వేసుకున్న బట్టలను చూసి తీర్పు తీరుస్తాం, వాళ్ళు అన్ని శరీరాన్ని బట్టి తీర్పు తీరుస్తూ ఉంటాం. అంటే ఖండించవద్దు పాస్టర్ గారు, సరిదిద్దొద్దని నేను అనట్లేదు, కానీ తీర్పు తీర్చడం అనేటువంటిది మన పని కాదు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరొక మాట జ్ఞాపకం చేస్తాను, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. యోహాను సువార్త 3:17 చూడండి. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకు లోకమునకు ఆయన వచ్చాడు, కానీ తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనకు ఆయనను లోకములోనికి పంపలేదు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. యేసయ్య ఈ మాటలు చెప్పాడు. యేసయ్య ఈ మాటలు చెప్పిన తర్వాత వాళ్ళందరికీ ఏమనుకున్నారు, ముందు ఆశ్చర్యపడ్డారు, ముందు ఆశ్చర్యపడ్డారు, కానీ చివరికి ఏం చేశారో తెలుసా, వాళ్ళంతా కలిసి యేసు ప్రభువుని బయటికి కిందకు తోసేయాలని చూశారు. ఇలాంటి మాటలు చెప్తే ఏంటో నువ్వు అని చెప్పేసి వాళ్ళందరూ కూడా త్రోసివేయాలని చూశారు. ఎందుకంటే ఆ రోజుల్లో ఉన్నటువంటి మత ఛాందస్సులకు యేసు ప్రభువు యొక్క పనులు ఇష్టం లేదు, ఆయనకి వాళ్ళకి ఇష్టం లేదు. ఎందుకంటే యేసు ప్రభువు చెప్పాడు, ఏమన్నాడు తెలుసా, వీళ్ళందరూ కావాలి నాకు. అక్కడ క్రింద ఆ వచనాలు చూస్తే మనకు కనబడుతుంది, సారీపతి విధవరాలు గురించి, నయమాను గురించి కూడా చెప్పాడు అక్కడ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అయితే ఇవన్నీ నేను చెప్పను, కానీ ఒకటే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, యేసయ్య ఈ లోకానికి రావడంలో 5 కారణాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం కదా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ క్రిస్మస్ అనుభవిస్తున్నటువంటి మనం 2000 పూర్వం మరి దేవాది దేవుడే నరావతారిగా, నిజంగా ఒక మాట జ్ఞాపకం చేసుకోండి, క్రిస్మస్ లాంటి ఘట్టం ఎంతవరకు ఈ విశాల విశ్వంలో మరొకటి లేదండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ ద యూనివర్స్ జీసస్ పర్మనెంట్లీ బికేమ్ మ్యాన్. ఆయన శాశ్వతంగా మనుషుడయ్యాడు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. అందరూ సంతోషంగా ఉన్నారా? యేసుక్రీస్తు ఎందుకు వచ్చారు ఈ లోకానికి? 5 విషయాలు మనం విన్నాం, అవన్నీ జ్ఞాపకం చేసుకుని ఒక్కొక్కటి జీవితానికి అన్వయించుకోనండి. యేసు ప్రభు మన జీవితంలోకి వస్తే ఆ 5 పాయింట్లు మన జీవితంలో ఉండకూడదు, ఉండకూడదు. అంటే వాటిని జయించే శక్తి దేవుడు మనకిచ్చాడు ఈ లోకానికి రావడం ద్వారా. అవునా? ఇంటికి వెళ్ళినాక బాగా స్టడీ చేయండి. చక్కటి మెసేజ్ చెప్పినటువంటి అభిషక్తులు, అపోస్తలు శరత్భూషణం అయ్య గారికి మనందరి తరపున, యునైటెడ్ దుబాయ్ పాస్టర్ తరపున ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయంలో అందరము లేచి నిలబడి ప్రభువును మహిమపరుస్తూ, ప్రభు నీతి రాజ్యాల విస్తరణ కొరకు మన పిడికిళ్ళు విప్పుదాం, కానుకలు సమర్పించుదాం. కొయిర్ వారు పాట పాడుతూ ఉంటుండగా కానుకలు పట్టేటువంటి యవన బిడ్డలు ముందుకు వచ్చి
క్రిస్మస్ వి విష్ యు మేరీ క్రిస్మస్ వి విష్ యు హ్యాపీ మేరీ క్రిస్మస్ ప్రభు రాజ్యాభ్యర్థిలో వాడబడినట్లు ప్రతి ఆస్థాన్ని దేవుడు దీవించినట్లు దైవజనులు భక్తుల రత్నరాజ్ గారు రాళ్ళ సాల్మన్ గారు వచ్చి ప్రార్థన చేయవలసిందిగా కోరుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు మహాగణుడువైన పరమ తండ్రి, నీ పాదముల చెంతకు మమ్మల్ని అందరినీ చేర్చి ఈ ఐక్య సంఘముల ఆరాధనా కార్యక్రమముల్లో పాలు పంపులు పొందుకోవడానికి ఇచ్చినటువంటి గొప్ప భాగ్యమునకై స్తోత్రాలు తండ్రి. ఇంతవరకు నీ దాసుని ద్వారా మాతో మాట్లాడారు నాయన, ప్రతి హృదయాన్ని మీరు దర్శించినందుకు స్తోత్రాలు. నువ్వు రాకడకు ఒక కారణాన్ని ప్రభు మీరు మాకు చూపించారు, దానిని ఐదు భాగాలుగా మాకు వివరించారు. వాటిని మా హృదయములో భద్రపరుచుకొని మీ రాజ్య వ్యాప్తి కొరకు మమ్మల్ని వాడుకొనండి నాయన. ఈ సంఘములన్నీ కూడా నీకు మాదిరికరముగా నీకు మహిమార్థమై వాడబడినట్లుగా సంఘములన్నిటిని దీవించండి. విత్తబడిన వాక్యమును మా హృదయంలో ఇంకను నెలకొల్పమని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. అనేక మంది వారి కష్టార్జీతములు ప్రభువా నీ యొక్క సువార్త నిమిత్తమై ధారాళంగా సమర్పించిన కానుకలను బట్టి మీకు వందనాలు. ప్రతి హస్తాన్ని మీరు దీవించండి. ఆశీర్వాదంగా మీరు రాబోయే దినాల్లో వారిని నూరంతల ఫలాన్ని ఇచ్చి నడిపించండి. ఘనత మహిమ ప్రభావాలు పొందుకునమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడును మహాపరిశుద్ధుడైన మహాప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు. 2000 సంవత్సరాల క్రితము ప్రభా ఈ లోకానికి వచ్చి బెత్లెహేములో జన్మించిన సందర్భంగా ఈ రోజున మరొకసారి ప్రభా ఈ యొక్క ఐక్య క్రిస్మస్ సందర్భంగా ప్రజలందరినీ మన సమస్కుని సమకూర్చినందుకు నీకు వందనాలు. ఈ రోజున మా హృదయంలో నువ్వు పుట్టాలని ప్రభా నీకు వందనాలు. మా హృదయము వెలగాలని ప్రభా ఈరోజు మాట్లాడినందుకు నీకు వందనాలు. వెలిగి నీకు ఫలించటకు సహాయం చేయమని అడుగుతున్నాం. ఇంతవరకు నీ దాసుని ఎత్తుపట్టుకుని నీవు లోకానికి వచ్చిన కారణాన్ని మాకు తెలియజేసినందుకు వందనాలు. ప్రారంభం నుంచి కార్యక్రమంలో నువ్వు తోడున్నందుకు వందనాలు చెల్లిస్తూ ప్రభా నీ మహిమ నిమిత్తమై రాజ్య విస్తారణ కోసం ఇచ్చినటువంటి కానుకలను అయా నీ జీవగ్రంథంలో రాసుకొని నీ సేవలో వాడుకొని అయా ఇచ్చిన ప్రతి హస్తమును కూడా నూరంతలుగా దీవించి ఆశీర్వదించినందుకు వందనాలు చెల్లిస్తూ ఇంకా ముందున్న కార్యక్రమంతా నీ మహిమ కొరకు వాడుకోమని యేసు క్రీస్తుల వరతి శక్తిగల నామములు అడిగి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. కూర్చోండి. పాస్టర్ అమ్మగారులు, చంటి బిడ్డలు వేదిక మీదకి రావాల్సిందిగా నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. కేక్ కటింగ్ అయిన తర్వాత మనకి వందన సమర్పణ అయితే మనం ముగింపు ప్రార్థన చేసుకుందాం. ఎవ్వరూ లేచి వెళ్ళవద్దు, అందరికీ భోజనాలు మీ దగ్గర అందించబడతాయి కాబట్టి ఎవరు లేచి వెళ్ళవద్దు. మనం 11:30కే ముగించుకోవాలని చాలా పరుగు పరుగున కార్యక్రమాన్ని జరిపించుకుని దైవ జనరాలు అందరూ కూడా వేదిక మీదకి రండి. పాస్టర్ అమ్మలు దయచేసి రండి, పేర్లు పెట్టి పిల్లం త్వర త్వరగా రండి. ప్రార్థన చేసుకుందామండి. దయచేసి అందరూ కూడా తలలు వంచండి, కండ్లు మూసుకొనండి. మా పరమ తండ్రి, మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయనా. జీవపు రొట్టెగా పరలోకము నుండి మాకు అనుగ్రహింపబడిన మన్న మీరే యేసయ్యా, మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా పితరులు మన్నాను తిని చనిపోయారు, కానీ పరలోకము నుండి దిగి వచ్చిన ఈ పరమ ఆత్మ సంబంధమైన మన్నాను భుజించువాడు ఎన్నటికీ చనిపోడు. యేసయ్యా ఈ కేక్ నాయనా మీరు జీవపు రొట్టె అనేటువంటి సంగతిని తెలియచేస్తూ ఉంది. ఈ కేక్ నాయనా నీ పిల్లలకు మీరు అనుగ్రహించే స్వస్థత అనేటువంటి రొట్టెను గురించి మాకు తెలియచేస్తుంది. ఈ రొట్టెను యేసు నామములో తండ్రి ప్రత్యేకపరచుతూ ఉన్నాను నాయనా. దీనిని ఆశీర్వదించండి. ఈ నాయన తెలుగు సంఘాలన్నిటిని బట్టి కూడా నీకు వందనాలు. అలాగే వేర్వేరు భాష సంఘాలన్నిటిని బట్టి కూడా నీకు వందనాలు. దీవించండి కుటుంబాలను, బిడ్డలను మీరు ఆశీర్వదించమని యేసు నామం అడుగుచున్నారు తండ్రి, ఆమేన్, ఆమేన్.
పాడట మన కొరకు పరమ రక్షకుండు దయించినాడట రక్షకుండు దయించినాడు రారే గొల్ల మీరు అందరికొందరికి కేక్ పెట్టుకుంటుంది దయించినాడు రారే పుట్టెను ఈ సమయంలో దైవజనులు ప్రియతముడు గంటి యేసేపు గారు వేదిక మీదకు వచ్చి వందన సమర్పణ చేస్తారు. ఒక్క నిమిషం జస్ట్ వెయిట్. వందన సమర్పణకు ముందు ఐక్య క్రిస్మస్ సందర్భముగా యవనస్తులను ప్రోత్సహించాలని, యవనస్తులు బలవంతులు, దేవుని వాక్యం వారిలో నిలుస్తుంది, వారి ద్వారా దేవుడు తన రాజ్యాన్ని కడుతున్నాడు అనేటువంటి సత్యవాక్యాన్ని మనస్కరించి యవనస్తులను సంఘములో మంచి రాయబారులుగా, మంచి ఔషధంగా, ఐక్యతను కొనసాగించడానికి, సంఘాల మధ్య ప్రేమానురాగాలను పెంచడానికి, యవనస్తులను ప్రోత్సహించడానికి సంఘాల మధ్య క్రికెట్ ఆడించడం జరిగింది. ఆ యొక్క క్రికెట్లో గెలిచిన రన్నర్స్కు విన్నర్స్కు బహుమతులు ఉన్నాయి. అలాగే దేవుడు తన వాక్యం ఎంత ప్రాముఖ్యమైనదో ప్రజలందరూ కూడా దాన్ని గ్రహించడానికి బైబిల్ క్విజ్ కాంపిటీషన్ జరపడం జరిగింది. దానిలో కూడా మరి బహుమతులు ఉన్నాయి. వాటిని సెక్రటరీ గారు వచ్చి నడిపిస్తూ ఉంటుండగా పిలిచిన వారందరూ కూడా వచ్చి తీసుకోవాల్సిందిగా కోరుచు ఉన్నాను. ప్రభు నా స్తోత్రాలండి. బైబిల్ క్విజ్ కండక్ట్ చేయటం జరిగింది. ఇందులో లిస్ట్ ఉన్నది. అయితే ది పేపర్ వాల్యుయేషన్ చేసి కరెక్ట్ చేసి ఏర్పాటు చేసినటువంటి తమ్ముడు బాబ్జీని నేను ఆహ్వానిస్తా ఉన్నాను. రా తమ్ముడు డార్ల సామెల్ గారు కూడా ఇందులో పార్టీ కాబట్టి మిమ్మల్ని ఇద్దరిని ఆహ్వానిస్తా ఉన్నాను. ప్లీజ్. ఈ పేర్లు కన్సలేషన్ ప్రైజ్లు ముందే ఇవ్వబడుతున్నాయి. కన్సలేషన్ ప్రైజ్ అయిన తర్వాత థర్డ్ సెకండ్ అండ్ ఫస్ట్ ప్రైజ్. ప్రైజ్ ద లార్డ్. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ఈ యొక్క క్రిస్మస్ కార్యక్రమంలో పాల్గొన్న దైవజనులు విశ్వాసులందరికీ ప్రభు పేరు వందనాలు. మరి ఈ క్విజ్ని అనే పాస్టర్ శామ్యూయల్ రాజు గారు తయారు చేయడం జరిగింది. మరి మీరందరూ కూడా లోకస్ వార్త బాగా చదివారు, చాలా బాగా రాశారు. నేను మాత్రం వాల్యుయేషన్ చేయడం జరిగింది, అన్ని ప్రిపేర్ చేయడం జరిగింది. ఒక మాట అన్ని మాట్లాడతారు. ప్రైజ్ ద లార్డ్. మీ అందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రత్యేకంగా లూకా సువార్తనే ఎన్నుకోవడానికి కారణం ఏంటంటే మిగిలిన సువార్తలతో పోల్చి చూస్తే లూకా సువార్త కొంచెం భిన్నంగా ఉంటుంది. కాబట్టి లూకా సువార్తని ఎంచుకుని మేము ఆ యొక్క క్వశ్చన్ పేపర్స్ తయారు చేయడం జరిగింది. మీలో చాలామంది బాగా రాశారు, మీ అందరికి కూడా మేము శుభాశీస్సులు తెలియజేస్తూ ఉన్నాం. కాన్సలేషన్ ప్రైజ్ మొదటిగా కాన్సలేషన్ ప్రైజ్ని అనౌన్స్ చేస్తున్నాము. 50 మార్కులు పేపర్లో చాలా బాగా రాశారు అందరూ కూడా. లాస్ట్ నుంచి 10th నుంచి మేము స్టార్ట్ చేస్తున్నాం. సిస్టర్ సూర్యకుమారి కార్టూన్ చర్చ్ 38 మార్క్స్ అవుట్ ఆఫ్ 50. కాన్సలేషన్ ప్రైజ్లు అండి ఇవి. ఇవి కాన్సలేషన్ ప్రైజ్లు అండి. ఇవి కాన్సలేషన్ ప్రైజ్లు. ఓకే, ఒకవేళ కార్టూన్ సంఘం నుంచి ఎవరైనా వచ్చి తీసుకోవచ్చు, సహోదరు లేకపోతే పాస్టర్ గారు వచ్చి తీసుకోవచ్చు. గంటే యేసేపు గారు వచ్చి సిస్టర్ సూర్యకుమారి కార్టూన్ చర్చ్ 10th కాన్సలేషన్. నెక్స్ట్ 9 సహోదరి జననీ కే, ఇది కూడా కార్టూన్ చర్చే. సిస్టర్ జననీ గారు కార్టూన్ చర్చ్. ఆమె లేని పక్షంలో పాస్టర్ యేసేపు గారు దాన్ని తీసుకోవాలి. మేము త్వర త్వరగా వెళ్తున్నాం. అగైన్ కాన్సలేషన్ ప్రైజ్లో థర్డ్ పొజిషన్ కాదు, ముందుకి ఇంకా ముందుకి అంటే 8th. దిస్ వన్ పద్మ సుమన్
రాపాక సోదరు వచ్చి తీసుకోవాలి, వాళ్ళు వచ్చి తీసుకోవాలి, లేనిచో సుమన్ గారు వచ్చి తీసుకోవాలని ప్రేమపూర్వకంగా మనం తెలియజేస్తున్నాను. కాన్సలేషన్స్ ప్రైజ్లో ఇంకొంచెం ముందుకు వెళ్తే నాదల్చిబా కోతుల సంఘం నుంచి ఓగూరు ఇమానుయల్, బ్రదర్ ఓగూరు ఇమానుయల్ గారు వచ్చి తీసుకోవాలని పక్షంలో అన్న తీసుకుంటారు థామస్ గారు. తర్వాత ఇంకా కొంచెం ముందుకు వెళ్తే సిక్స్త్ నీలిమాకే సెయింట్ పాల్ ఎవాంజెలికల్ చర్చ్ 40 marks out of 50 సిస్టర్ నీలిమ గారిని ఆహ్వానిస్తున్నాం. లేని పక్షంలో అన్నయ్య పాస్టర్ఎస్ రత్నం గారు కాన్సలేషన్స్ చెప్తాను అండి. ఇది కూడా కాన్సలేషన్సే. కాన్సలేషన్ ప్రైజ్ 42 out of 50 అరుణ్ కుమార్ పి సియోను తెలుగు సువార్త సంఘం, అరుణ్ కుమార్ పి అవుట్ ఆఫ్ 50 42 marks. మరి ఒక కాన్సలేషన్ ప్రైజ్ దివ్య సుంకర బేతేల్ ప్రేయర్ మినిస్ట్రీస్ 43 marks out of 50. ఇవన్నీ కూడా కాన్సలేషన్ ప్రైజ్లు అండి. వాళ్ళు లేకపోతే శైవ దైవ సేవకులు సంఘ సేవకులు వచ్చి తీసుకోవాలని తెలియజేస్తున్నాం. కాన్సలేషన్ ప్రైజ్ అన్ని అయిపోయినాయండి. బేతేల్ దివ్య సుంకర బేతేల్ ప్రేయర్ మినిస్ట్రీస్ 43 marks out of 50. ఇక మూడు ముఖ్యమైన ప్రైజెస్ దగ్గరికి మనం చేరుకుంటున్నాం. థర్డ్ ప్రైజ్ 44 marks out of 50 సిస్టర్ సౌజన్య తిమోతి గారు క్రీస్తు సువార్త సంఘం సత్వ. అందులో చెప్పలు కొడదాం సిస్టర్ సౌజన్య గారు. థర్డ్ అండ్ చాలా బాగా రాశారు. సెకండ్ ప్రైజ్ సియోను తెలుగు సువార్త సంఘం సిస్టర్ శ్యామల గారు 48 marks out of 50. శ్యామల గారు తొందరగా రావాలమ్మా. చాలా అంటే అవుట్ ఆఫ్ 50 48 marks అంటే మాటల్లో సమయం లేదు చెప్పడానికి. చాలా చక్కగా రాశారు సహోదరి. సియోను తెలుగు సువార్త సంఘం శ్యామల ఫస్ట్ ప్రైజ్. ఫస్ట్ ప్రైజ్ అనౌన్స్మెంట్ చేయబోతున్నాం. మీలో చాలా మందికి ఇప్పటికి ఒక అవగాహన వచ్చేసి ఉంటుంది, ఎందుకంటే ముందు జరిగిన క్విజ్ని ఆధారంగా చేసుకుంటే కనుక. ఫస్ట్ ప్రైజ్ గోస్ టు సెయింట్ పాల్ ఎవాంజెలికల్ తెలుగు చర్చ్ సిస్టర్ సోనియా సాగర్ జి 49 marks out of 50. అయ్య గారు 50 marks కి 49 marks సాధించిన సోదరి సోని సాగర్ గారిని అభినందిస్తూ ఉన్నాం. మొదటి ప్రైజ్ తీసుకోవాల్సిందిగా ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ వన్ అండ్ ఆల్. సంఘానికి సంబంధించి మా దగ్గర ఏ సంఘానికి సంబంధించి ఆ లిస్ట్ ఉంది. ఆ సంఘం వైజ్ మెరిట్ దైవ సేవకులందరూ కూడా తీసుకోవాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తాం. థ్యాంక్ యూ స్టీఫెన్ డానియల్ గారు, డాల్ సామ్యుల్ గారు. మరి యొక్క ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఉందండి. మరి క్రికెట్ టోర్నమెంట్ కూడా తెలుగు చర్చెస్ తరఫున కండక్ట్ చేయడం జరిగింది. 8 చర్చెస్ పార్టిసిపేట్ అయినాయి. అందులో 7 మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, రన్నర్స్ కప్, విన్నర్స్ కప్ ఇవ్వడం జరుగుతుంది. దాన్ని కోఆర్డినేటర్గా ఉండి నడిపించిన తమ్ముడు నెల్సన్ నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. పేర్లు చదువుతూ ఉంటుండగా ముందు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ వచ్చినటువంటి ఈలోగా భోజనాలు తీసుకొచ్చి గుమ్మం దగ్గర పెట్టమని కోరుతా ఉన్నాను. ఆ రెడీగా ఉన్నాయి నేను సార్. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ని ముందు మేము చదువుతూ ఉన్నప్పుడు దయచేసి ముందుకి రావాల్సిందిగా కోరుతూ ఉన్నాను. అయ్యా ఇక్కడ 7 సేవకులు ముందుకు వస్తే మాకు కప్పులు ఇవ్వటాకుంటుంది ఇచ్చిన వాళ్ళు కాకుండా. గుడ్ ఈవినింగ్ ఎవరీవన్. సో ఫస్ట్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్. ఒక్క నిమిషం అసలు క్రికెట్ టోర్నమెంట్ ఎందుకు కండక్ట్ చేయడం జరిగింది, యూత్ని ఎందుకు ఈ విధంగా మేము ఎంకరేజ్ చేయడం జరిగింది అనేది 2 మాటలు పాస్టర్ ఏశ్వరత్న గారు చెప్పిన తర్వాత ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్. దేవునికి మహిమ కలుగును గాక. క్రీడలు అనేటువంటివి యవనస్తులకు చాలా ఇంట్రెస్ట్. ఈ క్రికెట్ ద్వారా ఏమైందంటే మించుమించు 8 సంఘాల వారు కోఆపరేట్ చేసుకుంటూ ప్లే చేయటం జరిగింది. ఈ 8 సంఘాలలో ఉన్నటువంటి యవనస్తుల్ని ఎప్పుడూ ఎక్కడా వీళ్ళు కలుసుకోలేదు, కానీ క్రికెట్ గ్రౌండ్లో కలుసుకున్నారు. ఒకరినొకరు పలకరించుకోవటం, స్నేహం పెంచుకోవటం, సంఘాలలో జరిగే కార్యక్రమాలకు కూడా ఆసక్తితో వెళ్ళి కోఆపరేట్ చేయటం. ఈరోజు వాళ్ళు చాలా ప్రయాసపడ్డారు. ఇక్కడ ఐక్య క్రిస్మస్కి వాళ్ళు ఈ కుర్చీ లేయటంలో, ఈ డెకరేషన్ చేయడంలో కూడా అంతా క్రికెట్ ప్లేయర్సే.
వాళ్ళందరూ సంఘాలలో ఉన్నటువంటి యవనస్తులు. కాబట్టి ఆత్మ సంబంధమైనటువంటి యూనిటీ అనేటువంటిది వారిలో ఏర్పడడానికి ఈ క్రికెట్ టోర్నమెంట్ అనేటువంటిది చాలా దోహదపడ్డదని తెలియజేయడానికి సంతోషిస్తున్నాం. యవనస్తులను అభినందిస్తున్నాం. ఏ కార్యం జరిగిన వాళ్ళు ముందుంటారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ. ఓకే, ఫస్ట్ మ్యాచ్ బిట్వీన్ గ్లోరియస్ చర్చ్ వర్సెస్ తెలుగు క్రైస్ట్ చర్చ్ అండ్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గోస్ టు మిస్టర్ దొరబాబు. బ్రదర్ దొరబాబు చచ్చిపోయారు. పేరుంటచ్చు ఉన్నాను. తెలుగు క్రైస్ట్ చర్చ్ దొరబాబు గారు చప్పట్లతో ఆహ్వానిద్దామండి. దొరబాబు, దొరబాబు గారు లేనట్లయితే మరి టీం తరఫున ఎవరైనా ఒకరు ఇవ్వండి. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ పేరు కూడా రాయటం జరిగింది. దొరబాబు తెలుగు క్రైస్తవ సంఘం, తెలుగు క్రైస్ట్ చర్చ్ పాస్టర్ గారు ఎవరు లేరా? ఓకే, రైట్. సెకండ్ మ్యాచ్ బిట్వీన్ సెయింట్ పాల్స్ చర్చ్ వర్సెస్ ఆంధ్ర ఐక్య సంఘం అండ్ విన్నర్ టీమ్ ఈజ్ సెయింట్ పాల్స్ చర్చ్. సో Brother Ravi is a man of the match. He scored 32 runs with one wicket. Brother Ravi taraga ravali cricket lo parigettam kada ikkada parigettam ra tamudu. Next, third match between Living Christ Church versus Cartoon Church. Cartoon Church is the winner. Brother Srinu, he scored 48 runs. And fourth match, Pastor Suresh Gospel of Glorious Church Suresh garu Kommathil Suresh garu versus ACTC. Man of the match, Brother Danny, Pastor Janmodi garu. Pastor Paul Raj garu randi. Brother Danny, yeah please. Brother Danny. And semi final match, please. Telugu Christ Church versus Cartoon Church. Man of the match goes to alagundi Rama Rao. Rama Rao, Rama Rao. Fifth man of the match, Rama Rao. And sixth, next one, St. Paul's versus Gospel Glorious Church. Man of the match, Brother Naresh. Brother Naresh Rawal. Timothy, Tamil. Brother Naresh. Now the time for runner-up team. The final match conducted between St. Paul's versus Cartoon Church. A final match, man of the match, Mr. Raja. Raja brother, ikkada unna raavali. Rajshekhar. Runner-up cup teeskodaniki run team సెయింట్ పాల్స్ చర్చ్ ముందుకు రావాల్సిందిగా కోరుచున్నాం. సెయింట్ పాల్స్ చర్చ్ రన్నర్అప్ టీమ్. టీం మొత్తం వచ్చినా పర్వాలేదు, ముందుకు వచ్చి నిలబడండి. సెయింట్ పాల్స్ చర్చ్, సెయింట్ పాల్స్ కొద్దిగా చప్పట్లు కూడా. సెయింట్ పాల్స్ చర్చ్. Run, run, run. Come fast. Clap. Chappal lagu kodam. The winners team, United Telugu Church Cricket Tournament 2021 winners, Cartoon Church. Cartoon Church, Cartoon Church. Give a big round of applause, please. They deserve.
Cartoon Church pastor and team, please come out there. చప్పట్లు కొట్టామండి ఒకసారి గట్టిగా కొట్టండి. కంగ్రాచులేషన్స్ టీమ్స్. వందన సమర్పణ అయిన వెంటనే ముగింపు ప్రార్థన బ్లెస్సింగ్. ఇంకేం లేట్ లేదండి. ఓపిక్గా కూర్చున్న మేమందరినీ మీ అందరినీ నేను ప్రభువు అభినందిస్తున్నాను. ప్రియులారా, ఇప్పటి వరకు జరిగిన కార్యక్రమాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. చక్కగా అధ్యక్షులుండి నడిపించినటువంటి అన్నయ్య హిస్రత్న పాస్టర్ గారికి వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా చక్కగా మరి స్టేజింగ్ని అలంకరించినటువంటి మరి దైవ సేవకులందరికీ కూడా మరి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి చక్కటి వాక్యాన్ని అందించినటువంటి దైవ సేవకులు ఇండియా నుంచి వచ్చి ఉన్నారు. చాలా విలువైన వర్తమానాన్ని అందించిన దైవ సేవకులు కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి యొక్క క్రిస్మస్ నిమిత్తము, ఐక్య క్రిస్మస్ నిమిత్తము మరి దైవ సేవకులు ఆ సంఘాల నుంచి మరి ఎంతో ధనాన్ని హెచ్చించి మరి యొక్క కార్యక్రమాన్ని ఈ విధంగా జరగటానికి మరి సహాయపడినటువంటి దైవ సేవకులందరికీ, సంఘస్థులందరికీ కూడా మరి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి యొక్క సమయంలో ఈ యొక్క ఈ విధంగా క్రిస్మస్ ఆరాధన మరి చక్కగా పాటలు పాడినటువంటి మరి కోయిరు వారికి కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. చక్కటి సంగీతాన్ని సమకూర్చిన మరి అనే సుమనన్ గారికి, చిట్టి గారికి, అదేవిధంగా మనో గారికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. చక్కటి సౌండ్ను ఫ్రీగా అందించారు మరి వారికి కూడా మరి సంఘానికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి అదేవిధంగా మరి మీ అందరి కోసం చక్కటి ఆహారాన్ని సిద్ధపాటు చేశారు మరి దైవ సేవకులు, సంఘాలు అన్నీ కలిపి చక్కటి బిర్యానీ, అదేవిధంగా నాటుకోడి కూర కూడా తయారు చేశారండి మీ అందరి కోసం. మరి చక్కగా భుజించి మరి దైవ సేవకుల కొరకు, అదేవిధంగా సంఘాల కొరకు మరి ప్రార్థించాలని అందరినీ కోరుతున్నాను. అదేవిధంగా కెమెరా, చక్కటి కెమెరా ఫ్రైజ్ మీడియా వారు మరి వారు కూడా మరి వందనాలు తెలియజేస్తూ ఈ యొక్క ప్రకటనలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలు. వాట్ ఆఫ్ థ్యాంక్స్ అయినండి. కొద్దిపాటి క్లుప్తంగా ప్రకటనలు తెలియజేయవలసిందిగా. ప్రకటనలు ఏమి లేవు కానండి. దయచేసి ఆయా సంఘాల 6, 7, 8 తారీఖుల్లో ఇదే హోటల్లో యెహోవాయీరే హౌస్ ఆఫ్ వర్షిప్ వారు 3 రోజులు సభలు జరిపించబోతూ ఉన్నారు. దానికి అమెరికా నుంచి మోజెస్ గారు వస్తున్నారు. ప్రార్థన చేయండి, పాలు పంచుకోండి. గాడ్ బ్లెస్ యూ. ముగింపు ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తలలు వంచి కళ్ళు మూసుకోనండి. ఈ ఐక్య క్రిస్మస్కి అనేక మంది మరి స్పాన్సర్స్ వేశారు. వారందరినీ నేను ప్రభు అయిన క్రీస్తు యేసు నామంలో అభినందిస్తున్నాను. వారందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. కష్టపడ్డ వారందరినీ నేను అభినందిస్తున్నాను. మరి చక్కటి వాక్య సందేశించిన అపోస్తలులు శరత్భూషణం గారిని కూడా నేను అభినందిస్తూ వారికి ప్రత్యేకమైన వందనాలు మరొకసారి తెలియజేస్తున్నాను. దైవజనులు, చప్పల శ్యాంబాబు గారు, దయచేసి గమనించండి. మీకు భోజనాలు పార్సిల్ ఇస్తారు అక్కడ, మీరు తీసుకుని వెళ్ళండి. ఇక్కడ ఎవరు తినవద్దని ప్రేమతో కోరుతాం. చక్కటి సంగీతం అందించినటువంటి మ్యూజిషియన్స్ అందరికీ మరి తమ్ముడు ఏలేటి వరప్రసాద్కి కూడా నేను ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకోనండి. ప్రార్థన శ్యాంబాబు గారు చేస్తారు. పరలోక ప్రార్థన, తర్వాత బ్లెస్సింగ్తో మనము ప్రార్థన. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన అతి శ్రేష్టమైన నామమునకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం రక్షక. మీ యొక్క మహాకృపను బట్టి దుబాయ్లో ఉన్నటువంటి తెలుగు క్రైస్తవ సంఘాలన్నిటిని బట్టి మీ స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో నాయన మా ప్రభువ, మరి సంఘాలు ఉన్నటువంటి దైవ సేవకులు, నాయకులు, విశ్వాసులు అందరూ కలిసి ఏర్పాటు చేయబడినటువంటి ఈ యొక్క ఐక్య క్రిస్మస్ ఆరాధన ప్రారంభమును ఎంతవరకు మీరు మా మధ్య నుండి దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా జరిగించిందాని కొరకై మీకు స్తోత్రములు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభు, మరి యొక్క ఆరాధనలో వాక్యం అందించినటువంటి నీ సేవకుని మీరు బలపరుచుకొని
నాయన మరి నేటి దినాలలో కావలసినటువంటి మీ యొక్క అమూల్యమైనటువంటి వాక్యాన్ని ప్రభు మీరు వారి ద్వారా బయలుపరిచిన దాన్ని బట్టి మీకు స్తోత్రములు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. నిదాసుని ఇంకా రాబోయేటువంటి దినాల్లో నీ దివ్యమైనటువంటి పరిచర్యలు అనేక ఆత్మలో రక్షణార్థమై వాడుకుని మీరు మహిమ పొందండి. వాక్యమైనటువంటి ప్రతి ఒక్కరూ కూడా మా ప్రభువ తమ యొక్క జీవితాలను నీ కొరకు సమర్పించుకొని నీ కొరకు జీవించే కృప దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. నాయన మరి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటములో మా ప్రభు మరి సహకరించిన వారిని మరి అలాగే నాయన మరి ఈ యొక్క ఆరాధనలో ఎవరెవరికి ఏ తలాంతులు ఇవ్వబడినాయో అవన్నీ కూడా చక్కగా నెరవేర్తించినటువంటి ప్రతి ఒక్కొక్కరిని కూడా మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాం. నాయన మరి రాబోయేటువంటి దినాల్లో మా ప్రభు మరి ఇటువంటి గొప్ప కార్యాలు అనేకమైనవి చేయడానికి తగినటువంటి కృపను మీరు దయచేయండి. తండ్రి మీకే స్తోత్రాలు. మరి స్థలాన్ని విడిచి ఎవరింటికి వారు వెళ్తుంటుండగా పరసంబంధమైన భూ సంబంధమైన ప్రతి దీవెన ఆశీర్వాదములతో మరి వారు గృహాలకు మీరు పంపించమని నీ చిత్తాన్ని బట్టి మా ప్రభు మరొకసారి ఇలా మేమందరము కలుసుకుని స్తుతించే పర్యంతము మీ కృపా దీవెనలు మాకందరికీ తోడుగా అనుగ్రహించమని త్వరగా రానైనటువంటి ప్రభు అయిన యేసు క్రీస్తు పేరిట స్తోత్రము చెల్లించి అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూమి మీద నెరవేరునుగాక, మానుదినాన్నిడు మాకు దయచేయము, మెడల అపరాధము చేసిన వారిని క్షమించిన ప్రకారము మా అపరాధములను క్షమించము, శోధనల నుండి కీడు నుండి తప్పించము, రాజ్యము శక్తి మహిమయ నిరంతరం నీవైనావు తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహాయము సహవాసం, ప్రభువును ప్రేమిస్తున్న సకల పరిశుద్ధులందరికీ, ప్రత్యేకించి దుబాయ్ ప్రాంతంలో పనిచేయుచున్న దైవ సేవకులందరికీ, వారి కుటుంబాలకు, అలాగే వారి యొక్క సంఘాలకు, అలాగే క్రైస్తవ సంఘములన్నిటికీ, ప్రభువును ప్రేమిస్తున్న సకల పరిశుద్ధులందరికీ, ప్రత్యేకించి ఈ యొక్క పాస్టర్స్ అసోసియేషన్ నడిపిస్తున్న నాయకులకు, చేరి వచ్చిన మనందరికీ సదా తోడయ్యుండునుగాక. ఆమేన్. ఆమేన్. సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. హ్యాపీ క్రిస్మస్. మేరీ క్రిస్మస్.